పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. మేఘంలా వర్షిస్తుంది, యాగంలా ఫలమిస్తుంది, యోగంలా దరికొస్తుంది మావాడి పాట. రాగంలా వినిపిస్తుంది, వేగంగా వ్యాపిస్తుంది, త్యాగంలా అనిపిస్తుంది మావాడి పాట. విలువలు తెలిసినది గెలిచినది మావాడి పాట. నలుగురి మది గెలిచి గెలిచినది మావాడి పాట. విలువలు తెలిసినది గెలిచినది మావాడి పాట. నలుగురి మది గెలిచి గెలిచినది మావాడి పాట. నలేదు నిన్న రాదు, రేపన్నది నీలోనే ఉంటుంది చూడు. నిజమే ఇది నిజమే, నేను చెప్తుందంతా నిజమేరా.
ఏయ్ వాడిని తీసుకురండి రా. ఎవరు మీరు? దేనికోసం వచ్చారు? మోసుకొని పదరా. ఎవరు కావాలి? అరే చెప్పండి. చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు వచ్చారు? పదరా. ఏం కావాలి? నా జీవితం ఎక్కడో మొదలై ఎన్నో మలుపులు తిరిగి నా కంట్రోల్ లేకుండా ఎటో వెళ్ళిపోయింది. ప్రశాంతమైన పర్ఫెక్ట్ లైఫ్ బతికేవాణ్ణి. ఒక తప్పు, ఒకే ఒక తప్పు నా జీవితాన్ని తలకిందులు చేసేసింది. ఆ తప్పు నా జీవితంలో ఎప్పుడు జరిగిందో కూడా నాకు గుర్తులేదు. నేనొక సాధారణమైన కుర్రాణ్ణి, కానీ నా దగ్గర అసాధారణమైన విషయం ఉంది. నేను పుట్టినప్పుడు నవ్వుతూ పుట్టానని మా అమ్మ చెప్పింది. అప్పుడు డాక్టర్స్, నర్సెస్ అందరూ ఆశ్చర్యంగా చూశారంట. నాకేమనిపించిందో ఏంటో నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం ఏడ్చింది పుట్టిన 2 నెలల తర్వాత. మా ఇంట్లో అందరూ సంతోషపడ్డారంట. అప్పుడు మా నాన్న నన్ను ఎత్తుకున్న మరుక్షణం, అయ్యో భువనేష్, ఇంద్ర, జాస్మిన్, పర్వీన్, కార్తీక్, ఇంతమంది కార్తీక్లు ఉన్నారేంట్రా? నా పేరు కార్తీక్. నాకు నా పేరంటే ఇష్టం ఉండదు. ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ క్లాస్కి వెళ్ళినా చాలా మంది కార్తీక్లు ఉంటారు. ఏ టీచర్ నన్ను తిడతారో, ఏ టీచర్ వార్నింగ్ ఇస్తారో నాకు ముందుగానే తెలుస్తుంది. అందుకనే క్లాస్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు. ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 75% ఏమొస్తాయో నాకు ముందే తెలిసిపోయింది. అనుకున్నట్టే అవే వచ్చాయి. ఆ విషయం నా ఫ్రెండ్కి ముందే చెప్పాను. మీ అబ్బాయికి ఎలా తెలుసో ఏంటో మాకు అర్థం కావడం లేదు, కానీ ఇంకోసారి ఇలా గనక జరిగితే ఖచ్చితంగా డిబార్ చేయడం తప్ప మాకు ఇంకే దారి లేదు. అలా అనకండి సార్. తర్వాత ఏం జరగబోతుందో నాకు ముందే తెలిసిపోతుంది. అదే నా సూపర్ పవర్, అదే నా సమస్య కూడా. అలా అని ప్రతిదీ నేను జోషుల్లా చెప్పలేను. ఎప్పుడేం జరుగుతుందో నాకు తెలీదు. అకస్మాత్తుగా వస్తుంది, వెళ్ళిపోతుంది. ఒక్కోసారి నేను చెప్పేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆల్మోస్ట్ 99% కరెక్ట్. అమ్మ నాన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, కానీ డాక్టర్ కూడా దీనికి కారణం ఏంటో ఆయనకి తెలియదని చెప్పారు. ఒక వ్యక్తి మామూలుగా ఉంటేనే ఈ లోకానికి నచ్చదు. అదే వ్యక్తి వింతగా ఉంటే లోకమే మెచ్చదు కూడా. ఇలా తేడాగా ఉండటం కూడా ఒక వ్యాధే. నిజానికి డాక్టర్ చెప్పేది కూడా మా అమ్మ నాన్నకి అర్థం కాలేదు, కానీ వాళ్ళు డాక్టర్నే గౌరవిస్తారు కదా. నాకు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా సూపర్ పవర్స్ ఉన్నాయని నమ్మి మా నాన్నకు ఆ విషయం చెప్పాను. ఆ పవర్స్ ఎప్పుడూ యూజ్ చేయకూడదని నా దగ్గర ఒట్టు వేయించుకున్నారు. స్కూల్లో 2-3 సబ్జెక్టుల్లో మార్క్స్ కూడా తక్కువ తెచ్చుకోమన్నారు. నాకు ఎలాంటి పవర్స్ లేవని నేను అప్పటి నుంచి మెల్లగా నమ్మటం మొదలుపెట్టాను. ఏదైనా అనిపించినా ఎవరికీ చెప్పకుండా నాలోనే దాచుకునేవాడిని. నా జీవితం నార్మల్ స్టేజ్కి వచ్చింది. కొంచెం కొంచెంగా నా పవర్స్ తగ్గి నేను నార్మల్ అయ్యాను. వీడే నా బెస్ట్ ఫ్రెండ్ సతీష్. వాడు ఉద్యోగం చేసే కంపెనీలో నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి నన్ను పూర్తిగా వాడుకునేవాడు. నేను ఫీల్ అవ్వకుండా వాడికి అన్ని పనులు చేసి పెట్టేవాడిని, ఎందుకంటే నాకు వాడు తప్ప ఫ్రెండ్స్ ఎవరూ లేరు. డబ్బు కోసం నేను ఏ రోజు ఆలోచించేవాడిని కాదు. రోజువారీ ఖర్చులకి అక్క, ఎమర్జెన్సీకి అమ్మ. ఆ తర్వాత ప్రియ, నా గర్ల్ ఫ్రెండ్. చెట్లు పెంచడం ఎంత కష్టమో తెలుసా? తను ఒక ప్లాంట్ పాథాలజిస్ట్, చెట్లకి డాక్టర్ లాంటిది. కొంచెం కూడా ఆగలేకపోతున్నాడు. అదేంటో గాని మొదటిసారి చూడగానే నచ్చేసింది. స్టూపిడ్. తనకు నేను నచ్చడమే ఆశ్చర్యంగా ఉంది. మా ప్రేమ గుడిలో స్టార్ట్ అయింది. ప్రియా, నేను 2 సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నాం. మా గురించి మా ఇద్దరిళ్లల్లోనూ తెలుసు. నాకు జాబ్ వచ్చాకే పెళ్ళి అని ఇంట్లో వాళ్ళు చెప్పేశారు. నా జీవితంలో నాకు ఎదురైన మంచి విషయం ప్రియానే. అన్న తీసుకో. సతీష్ లెక్కలో రాసుకో. అలాగే అలాగే. ఐఎమ్ లీవింగ్ మామ్. లీవా? ఆఫీస్కి వెళ్తారని చెప్పావు కదా. నీ ఇంగ్లీష్ నాలెడ్జ్ ని బాధ పెట్టేలమ్మా. స్టైల్ గా పేరు మాత్రం స్థానాన్ని పెట్టుకుంది. పేరు విన మా నాన్న నీకు పడిపోయి ఉంటాడులే. వచ్చాడురా, పనులేని అతవా.
సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ అయిపోతుంది. నేరుగా కార్పొరేషన్ గ్రౌండ్కి వచ్చేస్తా. క్యాచ్రా, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. నేను రాగానే బ్యాటింగ్ చేయాలి, నువ్వే ఎంపైర్వి. అరే ఒక్క బాల్ ఆడతానరా. పొద్దు నుంచి ఆడుతూనే ఉన్నావు, వెళ్ళి ఎంపైరింగ్ చేసుకోపో. సపోజ్ బాల్ బ్యాట్కి కనెక్ట్ కాలేదనుకో, వైడ్ ఇచ్చే. ఏయ్ వైడ్ రా. వైడ్. క్యాచ్ పట్టారనుకో, నో బాల్ ఇచ్చేసే, ఫ్రీ హిట్ వస్తుంది. అప్పుడప్పుడు ఈ ఫోర్లు సిక్స్లు అవి ఇచ్చేస్తూ ఉండే. నేను మ్యాచ్ లో 1 అవర్ స్టే అయితే చాలు. అక్కడ ఎవడైనా 3 సిగరెట్లు ఇచ్చాడని స్పాట్ ఫిక్సింగ్ చేసావనుకో, రేపటి నుంచి నీకు బీడీలు గతి. అర్థమైందా? వెళ్ళొస్తా. పర్వాలేదులే, ఎంత తిట్టినా భరిస్తున్నా. సతీష్ ఇలా నన్ను ఎంత టార్చర్ చేసినా తను చెప్పినట్టే తన కంపెనీలో నాకు ఒక జాబ్ ఇప్పించాడు. నీకు మంచి రోజులు నా ద్వారానే స్టార్ట్ అయ్యాయి. ఎంజాయ్. థ్యాంక్స్ రా. ఇంట్లో అమ్మ నాన్న హ్యాపీ, మనసుకి నచ్చిన అమ్మాయి. నా జీవితం చాలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉండేది. నేను చెప్పిన కార్తీక్ ఇతనే సార్. ఓయ్, నువ్వు నెట్ లో చూసిన చాలే గానీ ఇలా కూర్చో. ఆల్ ది బెస్ట్ రా. డ్రెస్సింగ్ లో నేను డామినేట్ చేస్తున్నాడు, కొంచెం తొక్కి పెడదాం. రే, ఇన్ని రోజులుగా ఒకే ఆఫీస్కి వెళ్తున్నావు, పాపం ఫ్రెండే బస్సులో వెళ్తున్నాడే, ఒక్కసారైనా లిఫ్ట్ ఇద్దాం అనిపించిందరా నీకు? ఒకే ఆఫీస్కి వెళ్తే ఇద్దరం ఒకటేనా? గ్రౌండ్ లో చాహలు ధోని ఒకే చోటు ఉంటారు, వాళ్ళిద్దరు ఒకటైపోతారా? ఏంట్రా నిన్ను నువ్వు చాహల్తో పోల్చుకుంటున్నావు? రే, నిన్న అన్నానరా, గల్లీలోనే మన ఫ్రెండ్స్, ఆఫీస్లో మావా మచ్చ అది ఇది అన్నావో, నా ఇమేజ్ స్పాయిల్ అయిపోతుంది. అక్కడ నువ్వు నన్ను సతీష్ సార్ అని పిలవండి. ఇది ఒకసారి పిలు. సతీష్ సార్. బాగుంది. ఏం లేదు సార్. నువ్వు బస్సులోనో షేర్ ఆటోలోనో ఆఫీస్కి వచ్చాయి. ఓకే సతీష్ సార్. పర్లేదు, బెదిరిస్తే భయపడుతున్నా, పైకి వస్తా. నేను ఇంతకు ముందే చెప్పినట్టు అండర్స్టాండింగ్ పేరెంట్స్, లవర్, ఫ్రెండ్, వర్క్, ఇలా నా లైఫ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఆ రోజు కార్తీక పౌర్ణమి, మేమందరం ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఇంకా ఎంతసేపు అమ్మా? లేట్ అవుతుంది, చాలే గానీ త్వరగా రా, లేట్ అవుతుంది, బయలుదేరదాం. అన్ని పనులు నేనే చేసుకోవాలి. దీపాలు వెలిగిస్తున్నాను కదా, పండగ పూట దీపాలు వెలిగించకుండా వెళ్ళకూడదురా. ముందు అందరూ రెడీ అవ్వండి. కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో దీపాలు వెలిగించకుండా వెళ్ళకూడదు చెప్తే నీకు అర్థం కాదు. అన్ని పనులు నేనే చేసుకొని సావాలి, ఒక్కరూ సహాయం చేయరు. ఏంట్రా నిలబడ్డా? వెళ్ళి వాళ్ళంతా రెడీ అయ్యారో లేదో చూడు. ఇప్పటికే బాగా లేట్ అయింది, ఎంతసేపు వెయిట్ చేయాలి? తొందరగా రండి. ఏంటి నాన్న ఇలా చేస్తున్నారు? ఒక్క రోజు ఆఫీస్ లో లీవ్ దొరికింది, ఈ రోజు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. నువ్వు కార్ లో ట్రిపుల్స్ కూర్చుంటే పోలీసులు పట్టుకుంటారన్నావుగా. అయ్యో కార్ లో పోతే పట్టుకోరమ్మా, నాకేదో బ్యాడ్ ఫీలింగ్ వస్తుందిరా. ఏంటి పిసుకోటాలా? ఛీ, ఏదో తప్పు జరగబోతోంది అనిపిస్తుందిరా. తప్పు పని చేస్తే ప్రియ ఓకే అంటుందా? అచ్చే అది కాదురా. అవును, ఎందుకు ఈ కుర్తా ఎక్కడ కొన్నావు? మీ అక్క చూడిదా టాప్ వేసుకుని వచ్చారా, దాన్ని అడిగితే చెప్తుంది ఎక్కడ కొన్నదా. రండి రండి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే బావ గారు, కూర్చోండి. అంకల్ ఫిష్ ట్యాంక్ లో ఫిష్ లేదు, తినేసారా? నువ్వు కూడా వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళొచ్చుగా. ఊరికి జోక్ చేశాను అంకల్. రే, ఏంటరా నన్ను అక్కడ ఒంటరికి వదిలేసా? ఏమైందిరా? సరోజాదేవి గురించి మాట్లాడుకున్నారా? ఏదేమైనా నువ్వు చెప్పింది కరెక్ట్ లేరా? ఏంట్రా? ఆ రోజు చెప్పావు కదరా వీళ్ళ నాన్నకి ఏరియా సైడ్ కి పడదు అని, సీటు పాన్ పరాగ్ వేసుకుని వీళ్ళ నాన్న దుమ్మాడని. ఏంట్రా బండి పంచర్ అయిందా? పంచర్ నువ్వు వేస్తావేంటి? లేకపోతే నన్ను ఇరికిస్తావా? ప్రియా, మంచి రోజు కదా అని మీ పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాము. కార్తీక్ కూడా ఇప్పుడు జాబ్ వచ్చింది, వాడు బాధ్యత తెలుసుకున్నాడు, నీకోకే కదా. తీసుకోరా ఇదిగో. ఏంటి సైడ్ డిష్ తీసుకొచ్చావా? వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే పెళ్లి చేసేస్తే మంచిది. కలిసే చేసుకుందాంలేండి. అమ్మా, అమ్మ మాట్లాడిందా? ఎంతైనా వాళ్ళ సంతోషమే మనకి కావాలి. మీకోసం అన్ని సెట్ చేసి ఉంచాను, తర్వాత ఇంకేముంది? మీ మ్యారేజ్ ఒక్కటే మిగిలింది, కానీ అంతవరకు మీరిద్దరు హద్దుల్లో ఉండాలి, ఓకేనా? నాకేం ప్రాబ్లం లేదండి, కార్తీక్ కోసం వెయిట్ చేస్తున్నాను. కార్తీక్ కూడా ఇప్పుడు మంచి ఉద్యోగం దొరికింది. అలాగా? ఏమైంది వీడికి? ఏమైంది కార్తీక్, ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదు. ఓకే చెప్పింది. ఏంటి? ఓకే చెప్పేసా. కార్తీక్, ఎందుకు రాలేచావు? ఏదైనా ప్రాబ్లమా? చెప్పరా, ఏమైంది బాబు నీకు?
ఏం లేదు నాన్న. ఏ కార్తీక్, నాకేదో బ్యాడ్ గా జరగబోతోంది అనిపిస్తుంది. అసలు నీకు ఏమనిపిస్తోంది? అదే తెలియదు. ఏం జరగదు, సైలెంట్ గా కూర్చో, కంగారు పడకు. లేదు నాన్న, ఏదో జరగబోతోంది అనిపిస్తుంది. కార్తీక్, ఏం టెన్షన్ పడకుండా ముందు కూర్చో. ఏంట్రా సతీష్? ఏంటి ఇలా జరిగింది? ఎంత ప్రమాదమే తప్పింది. సంతోషంగా పర్ఫెక్ట్ గా ఉన్న నా జీవితంలో మళ్ళీ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. చాలా సంవత్సరాల తర్వాత నా స్పెషల్ పవర్ బయటికి రావడం మొదలైంది. ఇప్పుడున్న నా పర్ఫెక్ట్ లైఫ్, నా లవ్, నా ఫ్యామిలీ, నా వర్క్ అన్ని ప్రమాదంలో పడతాయని నాలో భయం మొదలైంది. మంచి రోజు పెళ్లి విషయం మాట్లాడదాం అనుకుంటే ఇలా జరిగింది కనుక కొన్ని రోజులు విషయం పోస్ట్పోన్ చేద్దామని ఇంట్లో వాళ్ళకి చెప్పాను. నాలో చేంజ్ వచ్చిందని ప్రియా కనుక్కుంది. ఏదున్నా నాతో చెప్పరా అని చాలాసార్లు అడిగింది. తనకేం చెప్పాలి? కార్తీక పౌర్ణమి రోజు నుంచి నాకున్న పవర్ పూర్తిగా పోవాలని దేవుణ్ణి కోరుకున్నాను. కానీ నాకు మళ్ళీ పవర్ వస్తున్నట్టే అనిపించేది. నాన్నకి మాత్రమే ఆ రోజు జరిగిన సంఘటన గురించి తెలుసు, కానీ ఆయన పట్టించుకోనట్టు వదిలేశారు. నా మనసులో ఎంత బాధున్నా ప్రియా పక్కనుంటే చాలా సంతోషంగా ఉండేది. ఇలా నిన్ను చూసే నీ నవ్వే పూల కన్నా బాగున్నదంట. ఈ నవ్వుతున్న పువ్వే నా సొంతమంట. ఏకాంత వేళలోన నలోన నా ప్రేమ నీతో ధైర్యంగానే చెప్పనా. ఏకాంత వేళలో నా నలోన నా
ఏ జెనిఫర్, నీ హెల్త్ నువ్వు చూసుకోవాలి కదా. రోజీతో గొడవ పడి తనతో సరిగ్గా మాట్లాడట్లేదంట. ప్రతి చిన్న విషయాన్ని సీరియస్గా తీసుకుంటాను. చాలా ప్రాణం, మాట్లాడకపోతే చాలా ఫీల్ అవుతుంది. అర్థమైందా? సరే, నాకు తెలుసు నీ బాయ్ ఫ్రెండ్ తనకి సైడ్ కొడుతున్నాడు అనేక. ఇలా చిన్న చిన్న వాటికి కోపడితే ఎలా? నీ మనసు చాలా మంచిది కదా. నువ్వు ఏంట్రా, ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? చూస్తే తెలియట్లేదా? నీకేమన్నా అర్థమైందారా? అర్థం అవలా. ఏడు గంటాడే మేల్లో ఉన్నాడు. మొక్కతో ఏం మాట్లాడుతున్నావురా? రే, ప్లాంట్ ప్యాథాలజీ గురించి తెలుసారా నీకు? పీతల్ని పట్టుకుని తిన్నవా? తెలిసే. అచ్చే, నువ్వు మాట్లాడినట్టే ఇది మాట్లాడుతుంది, వింటుంది, శ్వాస తీసుకుంటుంది. మందు కొట్టుదా? రే, కొడుతుందిరా. వీడేంట్రా అవసరం లేకుండా రియాక్ట్ అవుతున్నాడు? రే, నువ్వు మాట్లాడితే ఇది కూడా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడు, దిస్ ఇస్ మై ఫ్రెండ్ సతీష్. సతీష్, మీట్ మై ఫ్రెండ్ గోల్డెన్ సైఫర్ అండ్ జెన్నిఫర్. ఇంగ్లీష్ మీడియం పిల్లలా, మాట్లాడు. ఎస్, ఏఈఐఓయు. సరే, బాగున్నారా? నీకు కత్తిలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? డీసెంట్ గా మాట్లాడరా. అలాగా, ఇప్పుడు చూడు నా డీసెన్సీ. ఏం చేస్తున్నారా? ఫ్రెండ్షిప్ లో ఇలా కలిసే మొదలు కొడతాం. ఇప్పుడు మీ అంత క్లోజ్ తెలుసా? చూసావా మందు కొట్టి ఎలా డాన్స్ చేస్తుందా? కార్తీక్ చూసి ఆడుతుందిరా. లేకపోతే డాన్స్ మాస్టర్ వచ్చి డాన్స్ కంపోజ్ చేస్తారా? పొండ్రా తాగబోతే వల్ల. నువ్వురా అమ్మా. తను వచ్చినప్పటి నుంచి నువ్వు చాలా మారిపోయావురా. జరిగిన సంఘటన గురించి నాన్నేం మాట్లాడలేదు, అక్క మాట్లాడలేదు, అమ్మ కూడా మాట్లాడలేదు. దాని గురించి ఏ ఒక్కరూ ఒక్క మాట కూడా అడగలేదు. కానీ నా మనసులో మాత్రం భయం, కంగారు ఎక్కువైపోతున్నాయి. అలాంటి సిచ్యువేషన్లోనే పాండాని ఫస్ట్ టైం చూశాను. Here I go once again telling you, bro. Don't underestimate me, cause here I go, yo. Hey, Panda. చాలా రోజులైంది నేను చూసి. యా, వెరీ లాంగ్ లీవ్. ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటారు? ఎలా పండా? డైలీ తాగి చూడు, నువ్వు ఫ్రెష్ గా ఉంటావు. హాయ్ బేబ్. హాయ్. చీమిచి కస్టమర్ సర్వీస్, దిస్ ఇస్ పాండ్యరాజ్ అలియాస్ పాండా. నా పేరు తెలుగా? అవును. మీ పేరేంటి? నా పేరు లక్ష్మి. లక్ష్మి ప్రసన్న, ఓ మై గాడ్, మీరే కదా వచ్చిరాని తెలుగులోను ముద్దు ముద్దుగా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ కన్ఫ్యూజ్ అవుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య పాటలు పాడట్లేదు, టీవీ ప్రోగ్రామ్స్ చేయట్లేదు, అమెరికా వెళ్ళిపోయారా ఏంటి? లేదా పాలిటిక్స్ లో జాయిన్ అయిపోయారా? మీలాగా ఇంగ్లీష్ మాట్లాడాలని చాలా మంది చాలా విధాలుగా ట్రై చేస్తారు తెలుసా. నిజంగా మీరు గ్రేట్ అండి, నేను పెద్ద ఫ్యాన్ తెలుసా మీకు. ఐఎమ్ వెరీ సారీ మేడం, వాట్స్ యువర్ ప్రాబ్లం? బార్ కి వెళ్తే ఎవరు నిలబడలేరు మేడం. ఓ, బ్యాటరీ బారా? వీక్ అయిపోయి ఉంటుంది, మార్చేద్దాం మేడం. చీమిచి కస్టమర్ సర్వీస్, దిస్ ఇస్ పాండ్యరాజ్ అలియాస్ పాండా. బోండా కదా మ్యాన్, పాండా. సార్, రెండు చికెన్ సూప్, ఒక ఫ్రాన్ సూప్. ఏం బోటి కూర అక్కర్లేదా మీకు? అది కూడా. ఒరే ముల్లపంది, ఇది చైనీస్ రెస్టారెంట్ కాదురా, చీమిచి కస్టమర్ సర్వీస్. ఫోన్ పెట్టా. చీమిచి కస్టమర్ సర్వీస్. సార్, నేను అర్జెంటుగా యూరిన్కి వెళ్ళాలి. అదెందుకు నాకు చెప్తున్నావు? అదే సార్, మీది మూచపోచి లాభే కదా. ఒరే చుంచు మొహం వాడా, మా కంపెనీ పేరు చీమిచి. ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ టీ బ్రేక్. బూతులు వస్తున్నాయి కానీ తిట్టలేము, అన్ని రికార్డ్ చేస్తారు కదా. చచ్చ. ఇదిగోండి. థ్యాంక్ యూ జెంటిల్మెన్. హలో సార్, షాద్నగర్ దగ్గర 50 ఎకరాలు ఉంది, కావాలా? యాదగిరి కోట దగ్గరలో 100 ఎకరాలు ఉంది, నీకు కావాలా? అది రామస్వామి గారి ల్యాండే కదా సార్? కాదురా, స్వామి నిత్యానంద్ గారు నాకు రాసి ఇచ్చేశారు. ఇప్పుడు ఆయన అంతా ఫారెన్ లోనే ఉంటున్నారు కదా, ఎవరిదైతే నీకేంటి మూసుకొని ఫోన్ పెట్టు. కంప్లీట్ వేస్ట్ ఆఫ్ టైం. చేంజ్ ఉంచుకో తమ్ముడు. ఏంటి అర్జున్, నీలాంటి అమ్మాయినే సెలెక్ట్ చేసావా? అయితే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోను. టార్చర్ చేయకు. హలో, ఎందుకమ్మా ఇప్పుడు గుంతు పరచమా? హలో, నేను తర్వాత కాల్ చేస్తానా? చెప్పండి సార్. కెన్ ఐ హావ్ ఎ లైటర్ ప్లీజ్? ఎస్ సార్. నా దానికన్నా పెద్దగా ఉంది. డాక్టర్ డైలీ ఒక్క సిగరెట్ తాగమన్నారు, ఏం చేయమంటావు? హలో, టాస్ ఎవరు గెలిచారు? సార్, కీప్ మీ పోస్టెడ్, ఓకే? ఐ యామ్ కార్తిక్ సార్. సో వాట్, ఇక్కడ కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యాను సార్. పని చేసుకో. పొద్దుట్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను సార్. అంటే వర్క్ చేయలేదు సార్? ఓకే, ఐ నీడ్ నో ఇంట్రొడక్షన్, ఐఎమ్ పాండా, బాయ్. సార్,
మీ ఫోన్ చాలా స్టైలిష్ గా ఉంది సార్. అంటే నేను స్టైల్ గా లేనా? మీరు కూడా సార్. ఆ బ్లాక్ బెర్రీనా? ఏంటి బ్యాక్ లో పంచర్ అంటావా? ఫోన్ బ్లాక్ బెర్రీనా అని. యా వెరీ ఎక్స్పెన్సివ్ Q10. ఓ సార్ మన ఇద్దరం ఒకే ఫ్యామిలీ సార్. అవునా? అలా అయితే ఇక మీదట నా కరెంటు బిల్లు నువ్వు కట్టేస్తావా? అలా కాదు సార్, నేను వాడేది బ్లాక్ బెర్రీనే అని. ఓహో సార్, కెన్ ఐ హ్యావ్ యువర్ నెంబర్? నీ నెంబర్ చెప్పు, బోర్ కొడితే కాల్ చేస్తాను. 9626908208. సార్ సేవ్ చేసుకోలేదు. ఇక్కడ చేశాను. సార్ ఫేస్బుక్ లో ఉన్నారా? లేదు, మా ఇంట్లోనే ఉంటున్నాను. మరి ఈవినింగ్ ట్విట్టర్ లో ఉంటారా? ఈవినింగ్ క్వార్టర్ లో ఉంటాను. రే ఈ పాండా స్టైలే వేర్రా. Q10 టయోటా జాకీ చెడ్డీలు పోరా, కూడా పెద్ద ఎక్స్ట్రా గాడ్రా. కొంతమంది ఫ్రెండ్స్ని కూడా సార్ అని పిలవమంటారు తెలుసా, వాళ్ళు ఎక్స్ట్రా గాళ్ళు. ఏమంటారా? కాదు రే, నిజమైన స్టైల్కి ఎక్స్ట్రాకి తేడా తెలీదారా నీకు? రే ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నువ్వెవరితో మాట్లాడొస్తున్నా? నువ్వు ఎవరికోసమో ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నావు. పాండు. పాండువా? పాండమ్మా, ముందు నువ్వు ఆ చేతి టెన్షన్ గా ఉంది. వాడి గురించి స్పెషల్ గా చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఎప్పుడు చూసినా ముద్ది బ్యాన్ పెట్టుకుని ఉంటాడు మీ నాన్నలాగే, కానీ వర్క్ మాత్రం కరెక్ట్ గా చేస్తుంటాడు మీ అమ్మలాగా. ఎప్పుడు చూడు ఫోన్ లో వాగుతూనే ఉంటాడు. ఇదిగో మీ అక్కలాగా. మొత్తం మీద చెప్పాలంటే ఒక పెద్ద వేస్ట్ ఫెల. అనమాట కోరస్లో ఎక్కేస్తున్నారా? వాడు కూడా మనలాగే వర్క్ చేస్తున్నాడుగా, వాడి దగ్గర అంత డబ్బెలా ఉందిరా? అదేం లేదు మామా, నాకెందుకో ఎక్కడ దొంగతనం చేశాడు అనిపిస్తుంది. లేకపోతే వాడికి వచ్చే చేతనకి బ్లాక్ బెర్రీ ఫోన్ అంటే లోన్లు తీసుకోవడం కూడా కష్టమే. కానీ మేనేజర్ దగ్గర మాత్రం మంచి పేరు తెచ్చుకున్నాడు. వాడికి ఎక్కడైనా మచ్చుందేమోరా? ఎంత? 450 మ్యామ్. రీ నా ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడరా? అయ్యో బాబాయ్, కంగ్రాచులేషన్స్ రా, వెళ్ళి ఊరు మొత్తానికి చెప్పేసరా. పరా ఇదిగోండిరా, వచ్చింది పిశాచ్ తీసుకొచ్చింది. నేను బయలుదేరుతాను కార్తీక్. ఇంకో పిశాచ్ బయలుదేరుతుందట. నీ చూడు ఏదో పోగొట్టుకున్నా ఎలా వెళ్ళిపోతున్నాడా. ఇదిగో తీసుకో, మనం తిందాలే. ఇదిగో మనిషికి రెండు పిసులే, ఒక్కడెక్కుతున్న తంత. 3 సంవత్సరాల లాగ్ బుక్స్, ఎంప్లాయీస్ హిస్టరీ, అటెండెన్స్ అన్నీ కలిపి ఈ టేబుల్ మీద ఉండాలి. సతీష్ ఈ 20 కావాలి. లాస్ట్ ఇయర్ ఎమర్జెన్సీ ఇవాక్యుయేషన్ ప్లాన్ ఫైల్ ఖచ్చితంగా ఉండాలి. అన్ని చెక్ చేశారా? ఇంకొక ఫైల్ మిస్ అయింది, అది కూడా చేస్తాను. జెరాక్స్ మిషన్ లో కార్బన్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయి. కాన్ఫరెన్స్ రూమ్ లో అన్ని లైట్లు సరిగ్గా ఉన్నాయో చూడు. ఇది చూసారా? Yes sir. ఈ లిస్ట్ అంతా మనం చెక్ చేసాం. ఇందులో అయితే 2011 లాగ్ బుక్ ఖచ్చితంగా చెక్ చేయమని చెప్పు. ఏంటి కార్తీక్, ఇప్పుడు నీకేంటి సమస్య? అదేం లేదు సార్, 2011 లాగ్ బుక్ ఒకసారి చెక్ చేయమని చెప్తున్నాడు. ఎందుకో చెప్తున్నాడు కదా సార్, ఒకసారి చెక్ చేద్దాం. పాండా ఓకే సార్. సార్ అన్ని చెక్ చేశాను సార్, 2011 మాత్రం మిస్సింగ్ సార్. అది ఒక్కటే మిస్ అయిందన్న విషయం నీకెలా తెలుసు? నువ్వే ఫైల్ దాచేసి ఇప్పుడు నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావు కదా సార్. ఆ ఫైల్స్ కి తనకి యాక్సెస్ లేదు సార్. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇట్స్ టూ లేట్, డమ్మీ రికార్డ్స్ అన్ని క్రియేట్ చేయాలి సార్. ఆశ ఒక ఫ్రెష్ లాగ్ బుక్ తీసుకొని అందులో నవంబర్ 2011 కి డమ్మీ ఎంట్రీస్ అన్ని ఫిల్అప్ చేయి. ఓకే సార్. సార్ మొత్తం ఫైల్స్ అన్ని రెడీ క్లియర్ గా ఉన్నాయి. ఆడిట్ బుక్స్ కూడా తెచ్చేసావా? ఆడిట్ బుక్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి సార్. మొత్తం ఫైల్స్ అన్ని తెచ్చేసావు కదా? మొత్తం చెక్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ లిస్ట్ మనం ముందు చెక్ చేద్దాం, ఆ తర్వాత లాగ్ బుక్స్. అన్నిటిని చెక్ చేయడం కుదరదు, ర్యాండమ్ గా చెప్తాను, వాటిని తీసుకురండి. August 2013, May 2012 అండ్ November 2011. సార్ చెప్పిన ఫైల్స్ అన్ని సార్
ఉన్నాయి కదా. All looks good. Thank you, sir. ఎంప్లాయీస్ ని తగ్గించమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. అందరి ప్రొఫైల్స్ హై లెవెల్లో ఉన్నాయి సార్. బట్ నెక్స్ట్ వీక్ కల్లా నేను క్లియర్ చేస్తాను సార్. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ అని ఫాలో అవ్వండి. షూర్ సార్. అది బాగా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ కార్తీక్. చాలా థ్యాంక్స్ అయ్యా, నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేసావు. నో ప్రాబ్లమ్, ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. పాండా, నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నువ్వెందుకు ఎస్ చేయలేకపోయావు? కార్తీక్ ఎక్కడా? వాడు పొద్దున్నే వెళ్ళిపోయాడే. వెళ్ళిపోయాడా? అవును, ఎవరు కార్లో వచ్చి తీసుకెళ్లారు. సరే, సిగరెట్లు ఇచ్చాడా? అవన్నీ నాకు తెలియదు, పోరా. నువ్వు నొక్కేసావు అనమాట, అక్క తమ్ముడు ఇద్దరు ఒకటే. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు లిఫ్ట్ ఆగిపోతుంది. ఎంత బెడ్లు ఇప్పుడే ఆగిపోతుంది, ఓవర్లోడ్ గాళ్ళందరూ ఎక్కుతున్నారు. గుడ్ మార్నింగ్ సార్. కొంతమంది మారిపోయారులేండి. నా పెద్ద హీరో మరి లిఫ్ట్ లో కూడా కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నాడు. షట్ అప్, నేను మిష్కిన్ ఫ్యాన్. ఇప్పుడు కలజోడు తీస్తాడు, ఎంత బెట్ తీయడు? ఎంత బెట్ కలదలు తీసాడే, డబ్బులు ఇచ్చే. మళ్ళీ పెట్టేసుకున్నాడు చెల్లికి చెల్లి. దిస్ ఈస్ బ్యాడ్ కంపెనీ, యూ ఫాలో మీ. నిన్న చట్నీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టించేస్తున్నారు కరమరా బాబు. హాయ్ టెంటెక్స్. హాయ్ సింటెక్స్. పాండా. హాయ్ సార్. హాయ్ కార్తిక్. ఇతనే సైడ్ డిష్. సారీ సతీష్, ఇక్కడే ఏదో పని చేస్తూ ఉంటాడు. నేను ఈ బిల్డింగ్ ఓనర్ లేండి. ఇజ్ ఇట్? అకౌంట్స్ ఉంటాను సార్. ఓ హాయ్. ఐన్స్టైన్ సేస్ E is equal to MC square. అన్నట్టు సార్. ఒక బట్ బస్ కండక్టర్ సేస్ గాంధీ స్టాచ్యూ వై జంక్షన్ ఇస్ దేర్. యాక్చువల్లీ నేను అదంతా సరే, కానీ ఒక US డాలర్ 70 రూపీస్ అయింది. నేను చెప్పేది ఏంటంటే, అయితే అయింది. తిరుపతి గోవిందరాజుల టెంపుల్లో వెంకటేశ్వర స్వామి డాలర్ 10 రూపాయలకి అమ్ముతున్నారు, నువ్వు కొనుక్కోవచ్చుగా. గుడ్ ఐడియా. హే, విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు తెలుసా మీకు? విరాట్ కోహ్లీ అనే తర్వాత సెంచరీలు కొడుతూనే ఉండాలి, బిర్యానీ తింటూ కూర్చోడుగా. నేను డిసైడ్ అయిపోయాను, హాఫ్ ప్రైస్ లో ఐఎమ్ బయింగ్ ఏ సామ్సంగ్ ఫోన్. బట్ ఆఫ్ కొట్టి బండి నడిపితే ఆ రోజు సండే అయినా సరే పోలీసులు పట్టుకుని వెళ్తారుగా. డాన్స్ చేసిన ప్రతిఒడు చిరంజీవి కాలేడు. బైక్ నడిపిన ప్రతిఒడు ఎన్టీఆర్ కాలేడుగా. ఏంటి టీవీ సీరియల్ లాగా ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నారు? మీరు ఇలాగే మాట్లాడుతున్నా ఇక్కడ చూడండి. అందుకే అలా మాట్లాడుకుంటున్నావు. నువ్వు ఇక్కడ నుంచి దొబ్బేస్తే పనికొచ్చావు మాట్లాడుకుంటావు. బాయ్ సార్. ఎవరు పట్టించుకోవట్లేదు. రే రే రే, ఏంట్రా, ఒకే ఏరియాకి వెళ్తున్నాం కదా, కలిసి వెళ్దామా? అక్కర్లేదు లేరా, నేను షేర్ ఆటోలో వెళ్తా. అక్కడ ఎవరిని సార్ అని పిలవక్కర్లా. షేర్ ఆటో వాడు ఏమైనా మీ చైల్డ్హుడ్ ఫ్రెండా? మరేం పర్లేదు, డ్రాప్ చేస్తాను రా. కావాలంటే రేపటి నుంచి నేను మేడం అని పిలుస్తాను లేరా, రారా. అవును, ఆ పాండా గారితో ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందిరా, వాడు ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయడే. పాండా, 1 సెకండ్. Yes. నెక్స్ట్ వీక్ నాకు పెళ్ళి ఉంది, తప్పకుండా రావాలి. లాస్ట్ వీక్ ఒక పెళ్లి చేసుకున్నావుగా. అది వేరే, ఇది వేరే, కన్ఫ్యూజ్ అవ్వకు బ్రో. ఒక వారం కూడా కాపురం చేయలేకపోయా, కనీసం సైకిల్ గాలి కొడితే 10 రోజులైనా ఉంటుంది. అందుకే అందరు ఆడవాళ్ళు ఒకేలా ఉండరు. పాండా. Yes. What is this? ఇది నా సాలరీ. ఓ కంగ్రాట్స్, అయితే నువ్వు నాకు ట్రీట్ ఇస్తున్నావు. ఇది నా బేసిక్ సాలరీ పాండా. ఊరికే అనలే, నేనే నీకు ట్రీట్ ఇస్తాలే. కావాలంటే ఇందులో కొంత అమౌంట్ పార్టీ చేసుకుందాం. నువ్వు చెప్పే అమౌంట్ తో 12 అరటిపళ్ళు 4 బొన్నులే కొనుక్కోగలం తెలుసా? నేనే ఇస్తాను ట్రీట్. మీకు ట్రీట్ నేను ఇస్తా, నువ్వా? డబ్బులు మాత్రం మీరే కట్టండి. అరటిపళ్ళు అనగానే కోతి ఎలా వచ్చిందో చూసావుగా. ఏదేమైనా నా ఫ్రెండ్ అలా పొగుడుతుంటే చాలా సంతోషంగా ఉంది. తొందర పడుకు, చూసావా, చిరంజీవి లాగా లోపలికి వెళ్ళాడు, చిడతలప్పారావులాగా బయటకు వచ్చాడు. రే ఇరగదీసావురా, మేనేజర్ నిన్ను ముద్దు మాత్రమే పెట్టుకోలేదనుకుంటా, ఏంటి సంగతి? రే, నాకు 3 మంత్స్ సాలరీ ఇచ్చేసారా? ఫెంటాస్టిక్. అయితే మనం ఈవినింగ్ పార్టీ చేసుకోవాల్సిందే. రే, కార్పొరేట్ లాంగ్వేజ్ లో 3 మంత్స్ సాలరీ క్రెడిట్ అయింది అంటే వాడిని జాబ్ నుంచి తీసేశారని అర్థం. రే, ఎందుకు తీసారా? కార్పొరేట్ ఆఫీస్లో ఇలా బాగా వర్క్ చేస్తే జాబ్ నుంచి తీసేస్తారు. అలా చేసేది బాగా వర్క్ చేసే వాళ్ళకి కదా, మరి నిన్నెందుకు తీసేసారు? 9 o'clock హాట్ స్ప్రింగ్స్, నేను ట్రీట్ ఇస్తున్నా. అమ్మా ఏంట్రా, ఏంటమ్మా ఎప్పుడు ఒక సాక్స్ పోగొట్టేస్తావు? అన్ని ఒకేలా ఉంటాయి, నాకేం తెలుసురా. అక్కడ ఫ్రైడే కదరా, తను ఎప్పుడు ఇంట్లో ఉండేడ్చింది. సరేమ్మా, నేను వెళ్ళొస్తా. హాట్ స్ప్రింగ్స్ దొరికిన ఛాన్సే అందుకో వినుక.
పది మందికి పరిచయం చేయాలనుకునే మనసుకటుందని తెలుసుకో. నువ్వు తోడైతే సాయం, నీకు విజయమే కాయం. నువ్వు ఈ విజయం గమనించావంటే గమ్యం చేరుట గ్యారంటీ. తను ప్రియా నందుకనే ఇట్టా డిసైడ్ అయిపోయా, క్లాస్ అందుకొని అందరిలో ఒకటైపోయా. కార్ కోసం ఎదుగుతున్నాను సార్. ఇక్కడ ఎదిగితే ఏం లాభం, పార్కింగ్ లో వెతకాలి సార్. కార్ కీ కోసం ఎదుగుతున్నాను సార్. అదే వాంతి చేసుకున్నప్పుడు వాష్ మెషిన్ లో పడి ఉంటుంది చూడు. ఇంట్లో దింపేసి పాండ సంగతి నేను చూసుకుంటాను. గొడవ చేయి ప్రియా, అర్థం చేసుకో. బాధపడకరా, నువ్వు చాలా చాలా రిచ్ మన్ అయిపోతావు నాలాగా. రిచ్ గే, సారీ గై. హలో చెప్పమ్మా. చెక్ చూసిన వెంటనే నాకు మీ నాన్నకి అసలు మాటలే రాలేదురా. అమ్మా నేనున్న ప్లేస్ లో సిగ్నల్ కరెక్ట్ గా లేదమ్మా. రేపు మార్నింగ్ వచ్చి అని వివరంగా చెప్తాను. నాన్న హ్యాపీగా? నాన్నతో మాట్లాడతావా? వద్దొద్దు, నేను బయట ఉన్నాను, వెయిట్ చేయకుండా పడుకోమ్మా. నేను మార్నింగ్ వచ్చి నాన్నతో మాట్లాడతాను. అమ్మా చూసుకుని వెళ్ళరా, ఈ డెవడ స్పీడ్ బ్రేకర్ కట్టర్ అంటే అక్కడ గోడ కట్టేసాడు ఇక్కడ. ప్రియా అతన్ని డ్రాప్ చేయడానికి ఎంతసేపా? పోలీసులు చెక్ చేస్తున్నారు, నేను తర్వాత మాట్లాడతాను. పాండా, పాండా ఫోన్ వచ్చింది. పాండా ఫోన్ వచ్చిందా? ప్రస్తుతానికి రావద్దని చెప్పుదాన్ని. పాండా పాండా లే పాండా, ఫోన్ ఇందాక నుంచి రింగ్ అవుతుంది చూడు. అయ్యో అయ్యో సార్, సార్ హలో సార్, కొంచెం లేట్ అయింది సార్. లేట్ అయింది, నువ్వు వస్తావా రమ్మంటావా? లేదు లేదు, నేనే వస్తాను సార్, ఇప్పుడే వచ్చేస్తా సార్, వచ్చేసి. అమ్మా రే, తప్పుగా అనుకోవద్దు, ఈ పరిస్థితిలో బండి తొక్కలేను కానీ చిన్న హెల్ప్ చేయరా నాకు. ఒక ప్లేస్కి వెళ్ళాలి మనం, 10 నిమిషాలు వచ్చేద్దాం రా. అటు తీసుకెళ్ళినాను కాస్త ఇంట్లో డ్రాప్ చేయరా, ప్లీజ్ రా, కాస్త చూసుకొని పోరా. అసలే నేను మందు కొట్టున్నాను, కొంచెం రైట్ లాపు రైట్లో. నువ్వు బండిలోనే ఉండు, నేను వెళ్ళొచ్చేస్తాను. గెలిస్తే గంట కొట్టినట్టు టైంకి వచ్చి నిలబడతావు, ఓడిపోతే నేను ఫోన్ చేసి అడుక్కోవాలా? గెలిచేటప్పుడు గుమ్మడికాయలాగా వస్తుంది సార్, పోయేటప్పుడే ఏనుగులాగా పోతుంది. గుమ్మడికాయ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏనుగు కోసం తాపత్రయం ఎందుకురా? 5 రోజులైంది. కొంచెం టైం ఇవ్వండి సార్, 10 లక్షలు సార్, ప్లీజ్ సార్.
సార్ నా బండి. ఆపరా, ఇందాక నుంచి ఒకటే వాగుతున్నావు. సార్ ప్లీజ్ సార్, బండి సార్ చెప్తే అర్థం కదా. ప్లీజ్ సార్, ఏంట్రా గోళ? ఏయ్ నువ్వెవరు? సార్ పాండా, పాండా వాళ్ళ ఫ్రెండ్. లోపల ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడుతున్నాడు. సరే, నీకు 5 రోజులు టైం ఇస్తున్నాను, ఈ లోపు ఇవ్వాలి. అర్థమైందా సార్? 5 రోజులు ఎలా సార్? వెళ్ళవయ్యా. బాబురా, వీటికి బాగా ఎక్కింది, తీసుకెళ్ళవయ్యా. నేను వెళ్తానులేండి సార్. పోవయ్యా. ఏంటి ఇంకా నుంచున్నా, వెళ్ళమన్నానుగా. కంగారు పడకండి సార్, మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది. వెళ్ళండి, నేను చూసుకుంటాను. కమిషన్ మర్చిపోవద్దు. హలో సార్. అవునవును, పెళ్లి కొడుకు చాలా మంచోడు. నేను వస్తాను కదా, మీకు సెట్ చేస్తాను. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఇలాగే తొందరగా పెళ్లి కూడా జరిగిపోతే బాగుంటుంది. వెరీ గుడ్. నాకు వచ్చే 5% డౌరీ కమిషన్ కోసం చెప్పట్లేదు సార్. మంచి కుటుంబం, మంచి అబ్బాయి, వదులుకోకండి. తప్పకుండా. నీ చెరికి జిలేబీకి కలపడుతున్నాడు ఏంట్రా? ఈ సంబంధం అయితే మాకు బాగా నచ్చింది. ఏదేమైనా నేను ఒకసారి మా అమ్మాయిని కూడా అడిగి చెప్తాను. నాకు ఆఫీస్ నుంచి ఒక ముఖ్యమైన కాన్ఫరెన్స్ కాల్ వస్తుంది. ఆల్ బాయ్ ఫ్రెండ్స్ కాన్ఫరెన్స్? రే, ఏదో ఒకటి మేనేజ్ చేయి, నేను వెంటనే వస్తాను. సరే సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. నేనేం చెప్తున్నానంటే, అబ్బాయి సాఫ్ట్వేర్, అమ్మాయి సాఫ్ట్వేర్, వాళ్ళిద్దరిని జత చేసేసాం అనుకోండి, పాలు నీళ్ళ కలిసిపోతారు. వేరే పని ఉంది, కమిషన్ మాత్రం క్యాష్ లో ఇవ్వండి. నాకు డౌట్ ఉంది, అడిగేసి వస్తాను, వాళ్ళకి కన్ఫర్మ్ చేయండి. ఇవన్నీ తీసి కాస్త లోపల పెట్టారా సార్? నేను 5% డౌరీ కమిషన్ కోసం చేయట్లేదు సార్. మీరు ఓన్లీ పెళ్లికి మాత్రం అమ్మాయిని సెట్ చేస్తారా, లేకపోతే? రై, లేకపోతే ఏంటి సార్? మంచి కుటుంబం, మచ్చలేని కుటుంబం అని పెళ్లి చూపులు తీసుకెళ్లారు. అది నన్ను వదిలేసి మా బాబాయిని పట్టుకుంది. ఇంతకీ వచ్చే పెళ్ళికొడుకు ఎలా ఉంటాడు సార్? కరెక్ట్ గా మా అమ్మాయిని ఓకే చేస్తాడా, లేదా పక్కింట్లో పరోటా బాగుంది, ఎదిరింట్లో ఎక్కరి బాగుంది అంటే? ఎవరికి ఎవరిని సెట్ చేయాలో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడరా. మరి మీకెందుకు సార్ 5% కమిషన్? 5% కమిషన్ కోసం చెప్పట్లేదు సార్. అంతర్ దగ్గర 5% కమిషన్ నొక్కేతున్నాడే. ఏవండి, నాకైతే నచ్చిందండి. నీకు నచ్చడం, నాకు నచ్చడం ముఖ్యం కాదు, ఈ సంబంధం మన గాయత్రికి నచ్చడం ముఖ్యం. తను మీ పార్టీ కదా, మీరు చెప్తే వింటుందిలేండి. కాకపోతే అంత డబ్బంటేనే. ఇలా చూడు, ఆ కుర్రాడికి డిమాండ్ ఉంది, అందుకే వాళ్ళు అడుగుతున్నారు. ఏదో రకంగా అమౌంట్ అడ్జస్ట్ చేద్దాం, నువ్వేం కంగారు పడకు. ఓకే అంకల్, నేను బయలుదేరతాను, సాయంత్రం వచ్చి కలుస్తాను. ఏమండి, కట్నం ఒకటే కాదు కదండి, పెళ్లి ఖర్చులు అవి ఇవి చాలా ఉంటాయి, వాటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? అన్ని చూస్తూ మనం కూర్చోలేంగా. ఈ రోజుల్లో మంచి సంబంధం దొరకడం చాలా కష్టం, డబ్బు గురించి నువ్వేం కంగారు పడకు, ఆ విషయాలన్నీ నేను చూసుకుంటానే. ఎంత మీరు చూసుకున్నా 10 లక్షలు అవుతాయండి, అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం? రే, ఏమని చెప్పారా, అంతా ఓకే కదా? అంతా ఓకేనే, పర్ఫెక్ట్. సరేరా, చెప్పండి. వాట్స్ ది ప్రాబ్లం? హాయ్, తింటున్నావా? నేను తినాలి. ఆర్డర్? లేదు, నేను తెచ్చుకుంటాను. అది ఫ్రైడే నైట్ నువ్వు గనక లేకపోతే చాలా థ్యాంక్స్. దీనికెందుకు థ్యాంక్స్? అంతా ఓకేగా? ఓకే. ఇంకేముంది? ఆల్ కూల్. టైం అయింది, నేను వెళ్తున్నా. ఏంటి పాండా? కార్తిక్ నీతోని ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రేపు ఇఫ్ యు డోంట్ మైండ్ మా ఇంటికి రావా ప్లీజ్. ఐడి? ఐడి ఎందుకు పాండా? ఇవ్వు. అది కాదు. కొత్త? అవును. హలో, హాయ్, నేను సూర్య. ఈవేళ ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది. ప్రతిసారి అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా మీకు చాలా విషయాలు చెప్తూ వచ్చాను. ఇప్పుడు ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. ఇందులో ఎవరు గెలుస్తారో ఏంటో దానికి సంబంధించిన చెప్పబోతున్నాను. గెలిచిన వాళ్ళు ప్రీ ఫైనల్స్ కి వెళ్ళబోతున్నారు. 8 గంటలకు ఫోన్ వస్తుంది, రెడీగా ఉండు. చాలా కష్టమైనటువంటి పాండా, ఏం జరుగుతుంది? మ్యాచ్ చూద్దాం, వస్తావా? డ్రింక్స్ ఏమవుతుంది? Toss time once again. MS will spin. Heads is the call. నాకు లైవ్ మ్యాచెస్ చూడడం అంటే అసలు ఇష్టం ఉండదు పాండా. మ్యాచ్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో అనే టెన్షన్ నేను తట్టుకోలేను. అది నార్మల్ పీపుల్కి.
నీకు ముందే తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇలా చూడు పాండా, మార్నింగ్ నుంచి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. డైరెక్ట్గా చెప్పు, అసలు నీ ప్రాబ్లం ఏంటి? డైరెక్ట్గా చెప్తాను. రాధా, అసలు ఏం జరుగుతుంది? మనకు రావాల్సిన 100 కోట్ల బిజినెస్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. మీ వాళ్ళకి కాస్త గట్టిగా చెప్పు. నేను విన్నాను, అదంతా నేను చూసుకుంటాను. ఎవడ్రా వాడు? మణిగాడు రాదా? మన బ్రౌన్ మనీనా? చావని. ఏ, ఈరోజు 100 కోట్ల టార్గెట్, అంతా క్లియర్ గా ఉందా? అంతా క్లియర్ రాదా. ముఖ్యమైన మ్యాచ్. నా ముఖ్యమైన జాబ్ ఏంటంటే బెట్టింగ్స్ ఆడటమే. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ బెట్టర్. నువ్వే చూస్తున్నావుగా కారు, నా లైఫ్ స్టైల్ అంతా. ఇదంతా మంత్లీ సాలరీతో అవుతుందా చెప్పు. లేవరా. ఏంట్రాదా, ఎలా ఉంది కొత్త ప్లేస్? చుట్టూ ఐటీ పార్కులు, మధ్యలోనేమో నువ్వు. ఒక చిన్న పావురం కూడా లోపలికి రాలేదు. పైగా చుట్టూ సెల్ ఫోన్ టవర్స్. మన సిగ్నల్స్ ఎవరు ట్రేస్ కూడా చేయలేరు. అన్నీ నేను చూసుకుంటాను. అంత హ్యాపీగానే గడిచిపోయేది. లాస్ట్ మ్యాచ్లో 1 ఓవర్లో 23 రన్లు వచ్చేసరికి అనవసరంగా ఒక ఎదవ దగ్గర ఇరుక్కుపోయాను 10 లక్షలకి. ఇప్పుడు నేను ఆ 10 లక్షలు కట్టే తీరాలి, ఖచ్చితంగా కావాలి. అందుకు నువ్వే ఆడి తీరాలి. ఏం చెక్ చేశారు? 8 ఏళ్లుగా నా వెంటున్నాడు, నా గన్నుతో నన్ను ఏం చేసి చంపాలని చూశాడు. చెక్ చేశారంట? నీదొక డిపార్ట్మెంటా? ఇలా చూడరాదా, మీ మనుషులకు నా ఐడియలు చెక్ చేయడమే నా పని. సరే సరే. నువ్వు నన్ను ఏదో స్కామ్లో ఇరికించబోతున్నావు పాండా, నాకు భయంగా ఉంది. ఇప్పుడిప్పుడే నా లైఫ్ సెట్ అవుతుంది, జాబ్ దొరికింది. వద్దు, ఇలా అక్రమంగా వచ్చే డబ్బు నాకు వద్దు. నా వల్ల కాదు పాండా. నేను నా కోసం మాత్రమే ఆడమంటున్నాను అనుకుంటున్నావా కార్తీక్? దీనివల్ల నీకు కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది, అలాగే నీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. దేన్నైనా ముందుగా తెలుసుకునే శక్తి నీకుంది, దాన్ని క్యాష్గా మార్చగలిగే శక్తి నాకుంది. అన్నీ క్లియర్గా చెక్ చేశాను, ఎటువంటి సమస్య రాదు. ఏదన్నా సమస్య వస్తే కాల్ చేయి. ఇంటికి వెళ్ళి డబ్బు తీసురా. సరే అన్న. ఈ కాల్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఇదిగో ఆట మొదలుపెట్టు. AXZ 1 2 8 3. రెడీగా ఉండు. కార్తీక్, ప్రతి ఓవర్కి ముందు నీకు ఒక ఫోన్ వస్తుంది. ఆ ఓవర్లో ఏం జరగబోతుంది ఏంటో నువ్వు చెప్తే చాలు. మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఓవర్లో ఫీల్డ్ కొత్త, ఏ బాల్కి ఎన్ని రన్స్ వస్తాయి ఇవేమీ అక్కర్లేదు. ఏమొస్తుందో ఏం పోతుందో చెప్పు చాలు. ఏమీ రావు, ఏమీ పోవు. ఆరు బాల్లు అయిపోయాయి, మేడ్ ఇన్ రా. కొత్తగా వచ్చినోడి హస్తవాస్ ఏదో బాగుంటుందంటారుగా, అది ఇదేనేమో. నెక్స్ట్ ఏంటి? 6 వస్తాయి, 1 పోతుంది. కాదు కాదు, సారీ, 4 వస్తాయి, ఏమి పో. లేదు, రే 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 రే, కాస్త ఆలోచించుకొని చెప్పరా. ఒక నిమిషం ఉండు పాండా. పది వస్తాయి, ఏమి పో, ఇదే ఫైనల్. ఓకే. And so Sanger can go over the field and take the aerial route. Another nice drive down the ground. Save your legs. Four! Boundaries. Wait. That's even better from the skipper. The one before.
This one, Sanakar in control, just a short strike. Hitting that spot, but along the ground though. Moodu varsaga pote, enemy dostai. Looking the better for it. Chen, anta fixing. Pore mosali, poi punch uskara. Hey, ba, ba. Just trying to sweep the ball. Yes! Whoa! Hat-trick wicket! Yala chepevara! Pocket ostundi. Emi po. Very wide delivery. Are! Yente? 28 ostai. That's gone very fine. No chance for Harbhajan Singh. Quicker ball swatted down. Yes! గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఒక్కసారిగా లేచి డాన్స్ చేస్తారు. డాన్స్ చేస్తున్నారా? సిక్స్ 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 చూసుకో. సరే అన్న. అలాగా అంతలా చెక్ చేయకుండా ఎవరిని వదలలేదే. కేవలం సగం మ్యాచ్కి 50,000 కట్టి 30,000 గెలుచుకున్నాడు. వీడెవడో మామూలు కదా. చెక్ చేయి. కోడ్ నంబర్ AXZ1283. పేరు కార్తిక్. రెఫరెన్స్ మన పాండు. టెన్షన్ పడుకో, నేను చూసుకుంటాలే. ఫోన్ పెట్టే. ఏంటి తమ్ముడు, గాలి బలంగా వీస్తోందా? అదేం లేదు, ర్యాండమ్గా గెస్ చేశా. ఇక తర్వాత పాపం ఒకటి పోతుంది. ఏమి రావు. ఏం కొట్టాడ్రా, స్టెంప్ అసలు మిస్ చేయడుగా. ఒకటి పోతుందని చెప్పావుగా, అది ఇదేనా? ఏమి పోవు, పదొస్తాయి. ఏంటి కార్తిక్, 5 బాల్స్లో 3 రన్సే వచ్చాయి. లాస్ట్ బాల్కి 6 కొట్టినా కూడా 9 కదా వస్తాయి. నువ్వు 10 ఎలా చెప్పావు? ఏంటయ్యా, గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ని తన కంట్రోల్లో పెట్టుకుంటే తప్ప ఇలా ఆడటం కుదరదు. వాడిని వదిలేయమన్నాను కదా. వాడు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా చెక్ చేస్తానని. వదిలేస్తే వాడు మన కళ్ళల్లో దుమ్ము కాదు, నోట్లో మట్టి కొట్టేలా ఉన్నాడు. త్వరగా రా. ఇప్పుడా? ఎందుకంటే ఇంపార్టెంట్ పని ఉంది. త్వరగా రా. వస్తున్నాను పెట్టు. ఏదో ఇరగదీశాను, చెక్ చేశాను అన్నా. అసలు ఎవడు వాడు? మన పాండానే రిఫరెన్స్. వాడు మనకు 10 లక్షల రూపాయలు నాకు తెలియదు. మ్యాచ్ ఆడటం కోసం ఎవడో కొత్త తీసుకొచ్చాడు. వాడు ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. చీమిజీ సర్వీస్ సెంటర్ ఉంది కదా అందులోనే. వాడి మీద ఎలాంటి రికార్డ్స్ లేవు, అంత క్లీన్ గా ఉంది. రాదా, ఏదో తేడాగా ఉంది. ఎక్స్ట్రాలు చేయకు, ఒకటి కాదు రెండు కాదు 55 లక్షలు గెలిచాడు. నువ్వు ఇస్తావేంటి? కుమార్కి సమాధానం ఎవడు చెప్తాడు? వాడు ఓడిపోతే నవ్వుకుంటాగా. ఇప్పుడేమైంది? ఇదిగో కుమార్. ఆ కుమార్ అంత పర్ఫెక్ట్ గానే ఉంది. అరే అలా వదిలేస్తానా ఏంటి? దాని సంగతి నేను చూసుకుంటాను. చెప్పానా? ఇప్పుడు చూడు. రేయ్ అన్నా, ఏంటన్నా? వాణ్ణి తీసుకురండ్రా. బెట్టింగ్ ఆడతాడు కదా, ఇక్కడ నా ముందు ఆడమంటాను, అప్పుడు చూద్దాం. Yes! Yes! Yeah! 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 Yes! 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 పదండి. రాధా, new look stadium, but the pitch continues to be pretty much similar. Nuvena de yavadu oka over 28 runs nuve kada ade over lo ball lo addu em ostundo em potundo cheppu adi matram chaalu ani annadu nuvega. Hey radha, radha please radha. Yavadra vidu iyata natho patu work chestadu radha. నువ్వు అనుకున్నట్టు తను చెడ్డవాడు కాదు. నేను ఎంతో ఫోర్స్ చేస్తేనే ఆడుతున్నాడు. 3 సంవత్సరాలుగా నేను ఒక్కనేగా ఆడుతున్నాను. కావాలంటే ఇన్స్పెక్టర్ గారిని అడుగు. మహేష్ ఏం లేవన్నా, ఇప్పుడు ఆడు నా ముందు. ఇప్పుడు చెప్పు.
14. చెప్పండి, ఈ ఓవర్లో ఏంటి? ఆ తర్వాత 7-1. ఏయ్, ఏంట్రా చెప్పడం? నువ్వే అలా చెప్పమన్నావు. ఏయ్ మెంటలా? రాదా రాదా, 7 వస్తుంది, 1 పోతుంది అని తను చెప్తున్నాడు. వాడు ఎలా చెప్తే అలా జరుగుతుందిరా. ఏంట్రా ఇది? ఆ తర్వాత ఇన్కమింగ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ ఫ్రీ. రే విడి, తినగా చెప్పడం రాదా? లేదు, మేడిన్ అని వాడు అర్థం. ఏంట్రా ఇది? రే రే, ఈ ఓవర్ ఖచ్చితంగా మేడినే, చూడరా. రే రే, నోరు మూసుకొని ఉంటారా? రే ఏంట్రా, ఎంత అమౌంట్? రే సైలెంట్గా ఉండు. రే చూసావా, చెప్పాను కదా మేడీని వస్తుందని. ఇప్పుడేంటి? 8. తర్వాత ఏంటో గెస్ చే. తర్వాత ఏంటో గెస్ చే. 5. రే మొత్తం ఎంతరా? 75 lakhs. అన్నా చివరి ఓవర్, టీవీ ఆఫ్ చేయండి రా. పర్వాలేదు. ఏంట్రా పర్లేదు? ఎక్కడెక్కడ దాక్కొని నీకు సిగ్నల్స్ ఇస్తుంటే నువ్వు ఇక్కడ ఆడుతున్నావు. మాతో బాగానే ఆడుకున్నారు కానీ ఆపండి రా టీవీ. వద్దు, అవసరం లేదని చెప్పాను. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? రే ఏమైందో చూడండి. లైట్ రెడీ చేయండి రా, త్వరగా కానివ్వండి రా. చివరిగా ఒక్క ఛాన్స్ ఇప్పుడు చెప్పరా. గెలిస్తే 1,00,000 రూపాయలు నీకు, ఓడిపోతే 25 లక్షలు ఇచ్చి బయలుదేరండి. నిజం బయటకు వస్తుందిగా, ఇప్పుడు చెప్పరా. ఒకే ఒకటి పోతుంది, 37 రన్లు వస్తాయి. ఒరే కార్తిక్, తప్పుగా చెప్పద్రా, 1 పోయి 7 వస్తుందని చెప్పరా. లేదు పాండా, కరెక్ట్గానే చెప్పాను. ఆ 1,00,000 రూపాయలు 500 నోట్స్లో ఇస్తే తీసుకెళ్ళడం ఈజీ అవుతుంది. మీ కుర్రాళ్ళకి రెడీ చేసుకోమని చెప్పి అందరూ బయటికి పోండిరా. నువ్వు వాడిని బయటికి తీసుకెళ్ళు. రే నువ్వు ఉండరా. రాదా జాగ్రత్త. రాయ్ రా, రారా. 1,00,000 రూపాయలు గెలుచుకున్నావు, కూర్చో. చెప్పు ఎవరు నీ కాంట్రాక్ట్, లింక్ ఎక్కడి నుంచి, బాంబేనా? నీకెలా తెలుస్తుందిరా? నమ్మలేకపోతున్నా. ఇలా చూడు, ఒకే ఒక్క బుల్లెట్ నీకు ఇచ్చే లాస్ట్ ఛాన్స్. ఒకే ఒక్కసారి నన్ను నమ్మించు. నమ్మించావో? నువ్వు గెలిచిన 1,00,000 రూపాయల పైన 1 రూపాయి వేసి నేనే నేను బయటికి పంపిస్తాను. లేదంటే చెప్పు, ఇప్పుడు చెప్పు. అన్నీ కరెక్ట్గా ఎలా చెప్పావరా? నేను షూట్ చేస్తే నువ్వు చేస్తావా లేదా? కరెక్ట్గా చెప్పావంటే నువ్వు గెలిచిన 1,00,000 రూపాయల పైన 1 రూపాయి నీకు. లేదంటే చెప్పరా? భయంగా ఉందా? చెప్పరా చూద్దాం, ఇప్పుడు చెప్పరా. నాతో గేమ్సా? ఏ ఏంటో నవ్వుతున్నావు.
చెప్పరా? నువ్వు షూట్ చేసినా నేను చావనరా. భయంలో నవ్వుతున్నావా? చెప్పరా, చస్తావు కదా, చెప్పరా ఇప్పుడు. ఇప్పుడు షూట్ చేసినా నేను చావనరా. నవ్వకరా, షూట్ చేస్తా చస్తావా లేదా ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు చెప్పు, చెప్పరా. ఇప్పుడు షూట్ చేస్తే నేను చస్తానరా. మోసగాడు అక్షరాల కోటి రూపాయలు ఇచ్చి బయటికి పంపుతున్నాడంటే వాడేం పిచ్చోడు కాదు. ఆ డబ్బుతో సంతోషంగా బతకాలనుకుంటున్న నేనేం మామూలు మనిషిని కాదు. తీసుకోండి సార్. మామ మండి పట్టుకున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫ్రెండ్స్ తో పాటు మ్యాచ్ చూసి వస్తున్నాను సార్. ఎవరు గెలిచారు? నేనే గెలిచాను. మందేశావా? ధోని డబుల్ సెంచరీ కొట్టిన ఆనందంలో నేను మందేయకూడదా సార్? ఏది ఒకసారి ఊదు. పోయి తగలరా. థ్యాంక్ యూ సార్. పండ ఆకలేస్తుంది. ఎక్కడికి వెళ్దాం? తబలా, తాజ్, తాజ్ హయత్. అక్కడ బాగా ఖర్చు అవుతుంది. అలాని కాదు, అక్కడ చెకింగ్ ఎక్కువ ఉంటుంది పాండా. డిక్కీ ఓపెన్ చేయమంటారు, బ్యానెట్ ఓపెన్ చేయమంటారు, రిస్క్. వద్దు, మాదాపూర్ పోదామా? కూర్చోడానికి ప్లేస్ లేదుగా పాండా. నేను సెట్ చేస్తా కదా, దీన్ని అంటారు జంతర్ మంతర్ చూ మంతర్ అని. కార్తీక్, నిన్న తిన్నాం కదా మనం సేమ్ బిర్యానీరా, మనం పక్క స్ట్రీట్ లోకి వెళ్ళి తిందామా? వాసన కూడా వస్తుందిరా. సార్ సార్ సార్, లెగ్ పీస్ వదిలేశారు. చూసావు ఎలా ఉంది? ఈ మ్యాటర్ ఎవరికి తెలియకూడదురా. ఎవరికి అంటే? అమ్మా నాన్నకి అసలు తెలియకూడదు. ఇది మూటలు మూసి సంపాదించింది కాదు, సంపాదించి మూటలు కట్టింది. బ్లాక్ మనీ బ్యాంకులో వేయడానికి కుదరదు. ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా దాయాలి, ఎవరికంటా పడకుండా ఖర్చు పెట్టుకోవాలి. మా అక్క పెళ్లికి నాకు 10 లక్షలు అవసరం, మిగిలిందంతా నువ్వే తీసుకో. రెప్పపాటిలో చావు తప్పించుకుని బయటకు వచ్చాను. ఇంక ఈ జన్మలో ఈ గేమ్ ఆడను. వస్తుంటారు పోతుంటారు ఇంతే కదా మనిషి కదా. వస్తుంటారు పోతుంటారు ఇంతే కదా మనిషి కదా. చెబుతా నేను ఇనుకో ఇది ఇంతే కదా అనుకో. చెబుతా నేను ఇనుకో ఇది ఇంతే కదా అనుకో. మొయ్ రాజా మొయ్, నీ బరువు నువ్వే మొయ్. చెయ్యి రాజా చెయ్, నే చెప్పినట్టు చెయ్. మొయ్ రాజా మొయ్, నీ బరువు నువ్వే మొయ్. చెయ్యి రాజా చెయ్, నే చెప్పినట్టు చెయ్. చెయ్యి రాజా చెయ్, నే చెప్పినట్టే చెయ్. రాజా
నీ బరువు నువ్వే మోయ్, చెయ్యి రాజా చెయ్యి, నే చెప్పినట్టు చెయ్యి. ఏంట్రా నువ్వు ఉద్యోగంలో చేరావుగా, ఈ టిప్ తీసుకోవడం మానవా? ఏంట్రా ఇది? రే ఎక్కడిదిరా ఇంత డబ్బు? పర్సనల్ లోన్, ఆఫీసులో తెలిసిన వ్యక్తి ద్వారా అడిగి తీసుకున్నాను, అది తక్కువ వడ్డీకి. నిన్నేమైనా అంబానీ అనుకుంటున్నాడు అతను? నువ్వు జాబ్లో జాయిన్ అయ్యి 1 మంత్ అయింది కదా, అంతలోనే నేను నిన్న అంత డబ్బు ఎలా ఇచ్చారా? అబద్ధం చెప్తున్నావా? నాన్న నాకేం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇంత డబ్బు ఎలా వచ్చింది? అదే చెప్తున్నాను కదా, పర్సనల్ లోన్ అని. సీత ఈ డబ్బు వాడిని తిరిగిచ్చేయమని చెప్పు, నేను మేనేజ్ చేసుకోగలను. చెప్తున్నాను కదా అమ్మా, నేను ఇంటి బిడ్డనే కదా, అక్క పెళ్లికి అవసరం అవుతుందనే చేశాను. ఏమండి వాడు చెప్తున్నాడు కదండి అంతా చూసుకుంటానని, ఆయన వాడు ఎప్పుడు తప్పు చేయడు, నమ్మండి వాణ్ణి. రావయ్యా ఎస్ఐ, కొత్త కుర్రాడు కదా అని లైట్గా తీసుకున్నావు. ఎన్నిసార్లు చెప్పాను మనతోనే ఆడుకున్నాడు చూసావా? కుమార్ నాలుక కాదు కొండ నాలుకను కోసిమ్మంటున్నాడు. వాడు వేస్ట్ రాదా? ఏయ్ ఈజీగా 1 కోటి రూపాయలు కొట్టుకుపోయాడు, వాణ్ణి నువ్వు వేస్ట్ అంటున్నావా? వాడేం సామాన్యమైనడు కాదు రాదా. వీళ్ళందరూ కలిసి నేను పొల్యూట్ చేస్తున్నా రాదా? కరెంటు కట్ అయ్యా కూడా అంత కరెక్ట్ గా ఎలా చెప్పాడు? ఇలాంటి పేపర్లో కూడా వస్తాయిగా. నేను చెప్పాను కదా రాదా, వాడు మామూలు కాదు. ఊరుకోరా, వాడు నాకు కావాలి. హలో చెప్పు కార్తిక్. ఎక్కడికైనా బయటికి వెళ్దాం? ఆఫీస్ లేదా? ఈ రోజు ఆఫీస్ కెళ్ళలేదు. సరే వస్తున్నా. ఎక్కడికి వెళ్దాం? ఆర్ యు వర్జిన్? ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. మీరైతే అమ్మాయిలు అడగచ్చు, మేమైతే అబ్బాయిలు అడగకూడదా? ఏం న్యాయం నందాజీది? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ముట్టుకోవద్దు అంటే ముట్టుకోవద్దు, ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా మొగుడైనా ఏ మగాడైనా. సినిమా బాగుంది కదా? అవును, డైలాగ్స్ చాలా బాగుంది. ఏంటి పాండా? ఎన్నోసార్లు చేశారు ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. సతీష్ కార్తిక్ ఇంట్లో ఉన్నాడో లేదో చూసి చెప్పవా? హలో ఎక్స్క్యూజ్ మీ, మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ బాగానే ఉంది, మాకేం అక్కర్లేదు. అది కాదు, నా పేరు పాండా, కార్తిక్ ఫ్రెండ్ ని. ఒరే కార్తిక్, పాండా గారు వచ్చారు. మిడ్ల్ ఇటు వైపేనా? అటే. ఏంటి కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఆఫీస్కి రాలేదు? ఆ డబ్బుల గురించి నువ్వేమైనా భయపడుతున్నావా ఏంటి? మా అక్క పెళ్లికి డబ్బు సెట్ అయిపోయింది పాండా, తను హ్యాపీ. కానీ నాకే ఇంత డబ్బు చేతిలో ఉంటే అస్సలు నిద్ర పట్టట్లేదు. డబ్బు ఎక్కువయ్యే కొద్దీ నిద్ర కరువు అవుతుంది కార్తిక్, మనం దాన్ని ఖర్చు చేసి తీరాలి. లెట్స్ గో సమ్వేర్ అండ్ ఎంజాయ్ ఇట్, కమ్ ఆన్. ఎక్కడికి? ఒక కంట్రీ ఉంది, అక్కడ అమ్మాయిలకి కళ్ళు ముక్కు చెవులు అన్ని చిన్నగా ఉంటాయి. అదేంటి ఆ థాయిలాండ్? ఎక్స్ట్రా చేయకు పాండా, ముందు డబ్బు ఎక్కడ సేఫ్ గా ఉంచాలో అది ఆలోచించు. అదంతా నేను చూసుకుంటాను. గోవా? గోవానా? నేనే వస్తానే. ఇదేంటి ఆడపిసాచేదో మొగగేటప్పుడు వచ్చినట్టుంది, ఎక్కడికి వస్తానంటున్నావు? గోవా అన్నారు కదా. లేదు లేదు, ఇప్పుడు గో తర్వాత రా అని మాట్లాడుకుంటున్నావు. ఇంకొంచెం బెటర్ గా మేనేజ్ చేస్తే బాగుండేదేమో. మీరు మాట్లాడుకుందంతా విన్నాను, నేను గోవా వస్తాను. సరే వచ్చి చావు, ఇది చాలా సీక్రెట్ గా ఉండాలి, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. మరి అప్పుడు ప్రియాకి? ఒక అమ్మాయికి సీక్రెట్ చెప్పడం, 100,000 మందికి ఎస్ఎంఎస్ పంపడం, రెండు ఒకటే తెలుసా? నో. సరే నేను వెళ్ళి పాస్పోర్ట్ తెచ్చుకుంటాను, కరెన్సీ మార్చుకోవాలి, ఇంకా బికినీ కొనుక్కోవాలి, చాలా. ఏంట్రా గోవా అంటే పాస్పోర్ట్ అంటున్నాడు వీడు? గోవా అంటే ఫారినే కదా. వాడు నుంచుకొని నువ్వు వాడుకున్నావు, ఇప్పుడు నేను వాడితో ఆడుకోవాలి. చెప్పు. ఇంకెప్పుడు వాడు ఆడు. మరీ కాస్త ఎక్కువ అవుతుంది, తగ్గించు మనం. సర్లే నువ్వు వెళ్ళు. ఎందుకు గోవా? బాయ్స్ ట్రిప్. ఎవరు స్పాన్సర్? పాండానే. నేనెందుకు రాకూడదు? అబ్బాయిలు మాత్రమే వెళ్తున్నాం, మందు కొడతాం, అదోలా ఉంటుంది.
ఏ నేను తాకూడదా? ప్రియా నువ్వు ఉంటే ఫ్రీగా మాట్లాడుకోలేము. ఏం మాట్లాడుకుంటారు? ఈ అమ్మాయి కది బాగాలేదు, ఆ అమ్మాయి కది బాగుంది అంతేగా. ఏయ్ నేను వెళ్తున్నా. నేను వద్దన్నా కూడా వెళ్తున్నావు కదా, పోయి తగలడు. థ్యాంక్ యూ, ఓన్లీ బియర్ అండ్ బీచ్, జస్ట్ రిలాక్స్. యు నో నా గురించి నీకు తెలుసుగా. సరే ఫోన్ చేయి. బ్యాలెన్స్ లేదు. ఇదిగో తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. Yes, go straight and take right. హలో, ఇక్కడ మోస్ట్ ఎక్స్పెన్సివ్ రూమ్ ఏదైనా ఉంటే ఇస్తారా? ట్యాక్స్ ఎక్కువైనా పర్వాలేదు. నువ్వు కూడా ట్యాక్స్ కట్టాలా? ఒరే నువ్వు పనికిరాని విషయంలో తలదొరుచుకో, ముందా లైట్లు వేయి. ఇది ఏమన్నా ఇల్లు ఎక్కడ ఉందో తెలియడానికి. అక్కడ ఉంది ఇరా. ఒక్క స్విచ్ వస్తే ఇన్ని లైట్లు వెలిగే. చూసావా ఎంత రిచ్గా ఎంత బాగుందో? అవునా, ఇలా చూసారా? హాల్లో ఒక మనిషిని శిల విగ్రహంలో పెట్టేశారే. కానీ దాని మూతనే శిల్పి సరిగ్గా చెక్కలేకపోయాడు, అదొక్కటే డ్యామేజ్ అయింది కదా. మామా మామనా? అయితే అమ్మాయిని కూడా సప్లై చేస్తారా? థాయ్ మసాజ్ అయితే నాకు బెటర్. ఆయన మా మేనమా? అప్పుడైతే అమ్మాయిల కోసం మేమే వెళ్తాం. కుక్క మసాజ్ చేస్తానరా, ఒళ్ళంతా రక్తం గారుద్ది. మామా మీరేంటి ఇక్కడ? ఈ హోటల్ కి నేనే జీఎం. ఇంతకు ముందు ముంబైలో మీరు పానీపూరి బండి ఉండేదా? కాదు పాండా, వడపావ్ అమ్మేవాడేమో. మామా మీరు కోప్పడకండి, ముంబై హోటల్లో జీఎం గా ఉండేవారు. మామా గోవా అంతా చూపించు. చూపిస్తాలే కానీ మీ నాన్న పైసాకి పైసా అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి జాగ్రత్తగా కూడబెట్టి బిచ్చగాడికేయాలన్నా కూడా ఆలోచిస్తాడు. నీకెక్కడిదిరా ఇంత డబ్బు, కింగ్ సూటు, వేల రూపాయల టిప్స్, ఏంటటు చూస్తున్నావు? అది అది నేను వచ్చి అంకుల్, అది సూపర్ సింగర్ కాంటెస్ట్లో విజేతగా నిలిచాను నేను. 25 lakhs ఒక అపార్ట్మెంట్, అలాగే 10 lakhs క్యాష్ కూడా ఇచ్చారు నాకు, అందుకే ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. వెరీ గుడ్. బాగా పాడతావా? ఏది ఒక 2 lines పాడు. మర్చిపోయాను అంకుల్. పర్వాలేదు పాడు. అయ్యయ్యో ఆనందమే, అంతులేని ఆనందమే. సరే నేను బయలుదేరతాను, సాయంత్రం మాట్లాడతాం. ప్రేమించి చూడు నీ తల రాతే మారిపోతుందని ఒక మహాకవి చెప్పాడు. ప్రేమించకుండా ఉండి చూడు నీ తలరాతే అందంగా మారుతుంది. ఇదే మహాకవి చెప్పాడు? లేదు, నాలాగా బాగా తాగినవాడు ఎవడైనా తెలుసుకునే సత్యం ఇది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదేంటే ఆ చేతిలో బోర్డు? ఏంటే ఎలాగో సైడ్కి ఒక కార్డ్ వేస్తారు కదా, అదేదో కాస్త పెద్దగా ఉంటుందని నేనే పట్టుకొని కూర్చున్నా. పాండా మీకు ఒక బీప్. బీప్ అంటే? తప్పుడు కుదరకు వస్తే బీప్ వేస్తారుగా, అందుకని నేనే వేసేసా మీకు. దీనికంటే మా సంద చోరు మిరపకాయ బజ్జీలు వేసేది బాగుంటది. ఏంట్రా ఏంటి ఇదే నా గోవా అంటే? లేకపోతే పాల్కోవాలా? ఇదైతే మేము మ్యాప్ లో చూసుకోలేమా? ఏంట్రా గోవా అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుందని చాలా బిల్డప్ ఇస్తారు కదా, బీర్లు బేబులు బికినీలు అంటారు. ఇక్కడ చూస్తే అందరూ చుట్టుకొని తిరుగుతున్నారే. ఇలా చూసారా ఏం తాగాలో తెలియక పాపం మా పాండా చూసారా దీని బీర్ అనుకుని తాగేస్తున్నాడు. ఈ రెస్టారెంట్ మేము ఇంట్లో తాగలేమేంటి? ఊసుకి అడిగినవన్నీ చేయడానికి నేనేం బ్రోకర్ కదా. మామని మామా మామా అంటున్నావే, పేరుకు తగ్గ ఒక్క పని చేస్తా. కొత్తగా గోవా చూపించచ్చు కదా. కొత్తగా కావాలా మామా? ఎక్కడికి? వెయిట్, ఐ విల్ బి బ్యాక్. కామెడీ ఫేస్ చేసుకొని కామెడీ చేయకుండా ఇంగ్లీష్ ఒకటి. ఇదిగోండి రా. ఏం మామా ఇది? ఊరబెట్టిన ఉసిరుగాయలు. గోవా స్పెషల్ రా, సైకడెలిక్ కాలా. జోక్ లేకయ్యా, దీన్ని గనక తీసుకుంటే మీరంతా గాల్లో తేల్తారు. గోవాకి వచ్చే వాళ్ళంతా దీనికోసం తప్పిస్తారు. కొత్తగా కావాలి కొత్తగా కావాలి అన్నావుగా, తిను. నోట్లో పెట్టగానే ఎక్కేస్తుందా? మెల్లగా ఎక్కుతుంది, ఆగు. తినండి తినండి. మీరు తినట్లేదే? నాకు ఇట్టంటే అలవాట్లన్నీ లేవయ్యా, కిక్కేకాక మిమ్మల్ని రూములకి చేర్చాలిగా. తినండి తినండి. ఇదేదో అమృతంలో పెద్ద బిల్డప్ ఇస్తున్నావే, చూసుకొని తినరా రే. గోపాల్, గోపాల్, లత నువ్వా? అవును గోపాల్, నన్ను మర్చిపోయావా గోపాల్? లేదు లత, లేదు. నేను నీతో ఆనందంగా సంగీత సామ్రాజ్యంలో తేలి ఆడాలని వచ్చిన ప్రతిసారి కర్రోడు కర్రోడు నన్ను పక్కన పెట్టింది నువ్వే లత, నా అసల్ని అడియాసల్ని చేసింది నువ్వే లత. అవును గోపాల్, నేను చాలా తప్పు చేశాను గోపాల్. సర్లే, పెళ్ళేలాగూ చేసుకోలేకపోయాం, ఒక పాటైనా పాడి నా మనసుకి ఆనందాన్ని కలిగించు లత. పాడమని అడిగితే పాడనా గోపాల్? కానీ నువ్వు నా కోసం పియానో వాయించాలి గోపాల్.
పియానో అది వాయించడం నాకు తెలియదే. వాయిస్తున్నట్టు నువ్వు నటిస్తే చాలు గోపాల్. నటించడమా? నేనా? వెళ్ళు గోపాల్. ఏ కార్తీక్, ప్లీజ్. నిన్ను చూసి మనమే మాట పలుకలేదు, ఆడి పాడమంటే ఎటుల పాడగలదు, ఎటుల పాడగలదు. నిన్ను చూసి మనమే మాట పలుకలేదు, ఆడి పాడమంటే ఎటుల పాడగలదు. మనుషులారా వాళ్ళు, నేను చాలా మంది తాగుబోతులను చూశాను, గజ తాగుబోతుల్లో ఉన్నారు కదరా. వీళ్ళతో పెట్టుకున్నావంటే నీ జీతం దేనికి కాకుండా పోతుంది. నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు వస్తే రా లేకపోతే చావు. ఏంట్రా రూమ్ అంతా మీ మామ ఫేస్ లో అన్నారు. సతీష్ లైటే రా. నోరు మూసుకోమని చెప్పు, అసలే చిరాగ్గా ఉంది. ఉండరా సైలెంట్ గుడ్డు. రాధా, నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? అయ్యయ్యో, రాధా, వాడికి డబ్బులకి ఎటువంటి సంబంధం లేదు, వాడిని ఎందుకు ఇలా కొడుతున్నారు? నువ్వు మళ్ళీ ఆడాలి, ఇది వేరే గేమ్, పెద్ద గేమ్. నో, కుదరదు, నేను ఆడకూడదని డిసైడ్ అయ్యాను. అంతలోనే డిసైడ్ అయితే ఎలా? చూపించరా. గోవా. గోవా పక్కనే ఆ షిప్ ఆగుతుంది, రేపు మనం అక్కడికి వెళ్తున్నాం. సేమ్ గేమ్ ఆడతాం, ఒక 50 కోట్ల వరకు సంపాదిస్తాం. 2 కోట్లు నీకు ఇస్తాంలే, ఆడు. కుదరదని చెప్పాను కదా. డబ్బు కోసం ఆడవు, ప్రాణం కోసం ఆడతావు కదా. ఏంటి ఇలా చూడు, అదేదో రూలెట్టో రోలెట్టో, అందులో ఏ నెంబర్ పడుతుందో చెప్పాలంతే, చాలు. చెప్పు, ఆడదామా? ప్రాణం పోయినా కానీ ఆడను. ఆ రోజుతోనే ఇవన్నీ ఆపేశాను. అరే రే, కష్టపెట్టక తప్పదా? ప్రియా లక్ష్మి నీలవరే కదా. ఏయ్, చూపించరా. ప్రియా, 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 ప్రియా. ఎక్కడ ఆడాలి? దీనికోసం నేను ఇంత కష్టపడాల్సి వచ్చింది. రేపు ఒకరు వచ్చి గేమ్ నేర్పించి వెళ్తారు. చిల్లర ఆలోచనలతో పోలీసులకు ఫోన్ చేద్దాం, ఎస్కేప్ అవుదాం, ఇలాంటివి ట్రై చేయకం. ఓకే, హాయ్.
ఐఎమ్ శ్రియా, మ్యాథమెటిషియన్. గేమ్ థియరీ నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. ఇతను మను. సో మీలో కార్తీక్ ఎవరు? ఓ, నువ్వేనా? నీ గురించి చాలా విన్నాను. లెట్స్ సీ వాట్ యు గాట్. ఇది వరకు నీలాంటి చాలా మంది బాల్ ఏ నెంబర్లో పడబోతుందో అని రకరకాల ఎడ్డెం తెడ్డం పనులు చేశారు. అంటే ఏంటి? షార్ట్ కట్ అని ఓర తెలుగులో చెప్పాను. ఏం చేస్తున్నారు? నువ్వు చెప్పింది కరెక్టో కాదో గూగుల్లో చెక్ చేస్తున్నాను. అదంతా వేస్ట్ రా. ఇక్కడ నెట్వర్క్ ఉండదురా చెత్తన కొడుక. ఒకడేం చేశాడంటే షూలో కంప్యూటర్ని ఫిక్స్ చేసుకుని ఆ బాల్ స్పీడ్ని మెజర్ చేసి అది ఏ నెంబర్లో పడబోతుందో ఏంటో కరెక్ట్గా చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న సెక్యూరిటీ తన షూ తీసి పక్కన పెట్టారు. అంతే కదా? వాడి కాల్తో పాటు తీసి పక్కన పెట్టారు. మరొకడేం చేశాడంటే ఒక నెలపాటు ఆ క్యాసినోలో బాగా తిరిగి ఏ నెంబర్లో స్టార్ట్ చేస్తే ఏ నెంబర్లో పోయి పడుతుందో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని అదే విధంగా ఆడి కోటాను కోట్ల రూపాయలు డబ్బు సంపాదించాడు. ఎస్కేప్ అయ్యాడా? ఊరికి పంపించేశారు డెడ్ బాడీని. ఇలా అడుగుతున్నా నేను తప్పుగా అనుకోకు. మనల్ని మనం కష్టపెట్టుకుని సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవడం ఎందుకు? అక్కడ ఎవరికి తెలుగు రాదు కదా. 1, 2, 3, 4 అంటూ నెంబర్ చెప్తే సరిపోతుంది కదా. నువ్వే ఇంతలా ఆలోచిస్తుంటే మేము ఆలోచించమంటావా? టేబుల్ చుట్టూ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ప్రతి ఒక్కరి బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తుంటారు. మనం పదే పదే ఓ పని చేస్తే అది వాళ్ళలో అనుమానాన్ని రేకెత్తిస్తుంది. దట్ ఈస్ వెరీ డేంజరస్. అందుకనే దూరంగా వెళ్ళి నిలబడి సైగలతోనే ఒక్కొక్కరికి అర్థమయ్యేలా చెప్పాలి. దానికి తెలివితేటలు అక్కర్లేదు. అర్థమైందా? అసలు తెలివిలేని నువ్వు మాట్లాడుతున్నావే. జీవితం కాదని తెలుసు శాశ్వతం, అయినా బ్రతుకుతాం అదే మనిషి జాతకం. ఈ జీవనం సాగాలి నిరంతరం, అది ముగిసేలోగా రాయాలి ఓ చరితం. విజయమో ఓటమో ఎదురుగా ఏమున్నదో ఉండదు నీ చేతిలో. నేను ఇదంతా సంతోషంగా చేస్తున్నాను అనుకుంటున్నావు ప్రియా, ఇందులో ఇరుక్కుపోయాను. దీని నుంచి బయటపడాలంటే నాకు నీ సహాయం కావాలి. నాకు ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు, ఎవరిని నమ్మకూడదో కూడా తెలియట్లేదు. పాండాకి హెల్ప్ చేయబోయి నాకు ఇంకేం చెప్పక కార్తీక్, నీకు ముందే చెప్పాను ఆ పాండాతో ఫ్రెండ్షిప్ మంచిది కాదు అని. మా ఆఫీస్లో ఒకడున్నాడు, వాడు చెప్పింది చెప్పినట్టు అలాగే జరుగుతుంది. వాడిని మనం యూజ్ చేసుకున్నామంటే జాతకం.
వదిలే పాండ, ఏం చేస్తాడో. లోపల ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో అదంతా మనం కరెక్ట్ గా చెప్పలేం. నీ బాడీ లాంగ్వేజ్, యాక్షన్స్, డ్రెస్, నువ్వు మాట్లాడే విధానం, నీ పద్ధతి, అవన్నీ నేను మార్చుకుంటాను. ఇవన్నీ అవతల వాళ్ళకి నీ మీద అనుమానం కలిగేలా చేయకూడదు. డబ్బు సంపాదించాలి, ఎస్కేప్ అయిపోవాలి. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం, ఏ నెంబర్లో బాధపడిపోతుందో ఒకసారి చెప్పు చూద్దాం. ట్వంటీ ఫైవ్. టెస్ట్లు గిస్ట్లని నా టైం వేస్ట్ చేయొద్దు. ఏ నెంబర్ చెప్పాడు వాడు? ట్వంటీ ఫైవ్. తప్పు తప్పుగా ఆడి డబ్బు మొత్తం పోగొట్టావో, ముందు సతీష్ని చంపేస్తా. ఆ తర్వాత నువ్వు చేసే ఒక్కో తప్పుకి నువ్వు ప్రేమించిన ప్రియ క్షణ క్షణం బాధపడుతుంది. ఎందుకు రాదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? జెంటిల్మెన్లా ఉందాం అనుకుంటున్నా, అనవసరంగా నన్ను రెచ్చగొట్టదు. నువ్వు ఇలాగే ఓవర్గా మాట్లాడితే బాడీ మాత్రమే ఉంటుంది, ప్రాణం ఉండదు. నీకు బాడీనే లేదు కదా. ఎలారా అన్ని ఇంత కరెక్ట్ గా చెప్పగలుగుతున్నావు? నీకు బాగా ఎక్కువైంది, మాట్లాడకుండా రూమ్కి వెళ్ళి పడుకో. చూసావా, ఇప్పుడు కూడా కరెక్ట్ గా చెప్పావు నా గురించి. ఇప్పుడు నా మనసులో ఏమనుకుంటున్నానో కరెక్ట్ గా చెప్పు, చూస్తా. రేపు మార్నింగ్ క్యాసినోకి వెళ్ళాలి, మీకు కోట్లు కోట్లు గెలిచివ్వాలి, అంతేగా? నీకు ఎన్ని కోట్లు కావాలో చెప్పు, నేనిస్తా. దగ్గర కోట్లు కోట్లు కొల్లగొట్టేస్తాను, అలాగే ఇక్కడి నుంచి కోట్లు గెలిచి బయటికి వెళ్ళడం అసాధ్యం. ఇక్కడున్న ప్రతి ఒక్కడు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని గమనిస్తూ ఉంటారు. నేను గనక కోట్లు గెలవకపోతే రాధ నన్ను వదిలిపెట్టడం, ఇక్కడ డబ్బు సంపాదించిన తర్వాత ప్రాణాలతో బయటికి వెళ్ళడం కుదరదు. దానికి ఒకటే దారి, రాధాని ఇరికించేసేది.
మేమంతా సేఫ్గా బయటపడాలి. This cannot be possible. Stay focused on the table. Okay, sure. Two gin with tonic, please. Karthik ni vallu observe chestunnaru. Continuous ga gelavadam valla okani venaka unchi nigha pettaru. Okka game chinna maavutho odipomani inform chesanu. ఏదో ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి రాధాని కూడా గేమ్ ఆడమని చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఎంత గెలిచావు? ఎక్కువేం కాదు, తక్కువే. ఏంటి కొత్త ప్లాన్? సరే సరేలే, నేను వెళ్తాను. కరెక్ట్ నంబర్ చెప్పు పాంపు. రెడీయా? ఒక్కసారి చెక్ చేసి చూద్దాం. నాలుగు రెండు 42. కార్తీక్ పాండాని క్రాస్ చేసే ముందు నెక్స్ట్ నెంబర్ ఏంటో చెప్పి వెళ్తాడు. ఆ నెంబర్ని పాండా నాకు కానీ లేదా మనకు కానీ చెప్పి వెళ్తాడు. నెక్స్ట్ నెంబర్ 12. రజనీ సార్ బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. ఏంటి వీటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడే? 12 అని దాని అర్థం. గణపతి తొండానికి రెండు చేతులతో దండం పెట్టు. గణపతి తొండం అంటే? తొండం ఎలా ఉంటుందిగా? ఐ థింక్ 6. రెండు అని క్లియర్గా చెప్పే కదరా. పిచ్చి పిచ్చిగా ఎందుకు ఆడుతున్నారు? నెక్స్ట్ నెంబర్ ఇందులో ఉంది. అది కాదు, నేను బి కేర్ఫుల్, దే ఆర్ వాచింగ్. జ్యూస్, టిష్యూ పేపర్లు అన్నీ ఉన్నాయి. మరీ ఎక్కువసేపు ఆడిస్తే బాగోదు. నువ్వేదేవిడు త్వరగా చెయ్యాలి కార్తీక్. కానీ ఏం చేసినా కాస్త ఆలోచించి చెయ్యి. నాకైతే చాలా భయంగా ఉంది. వాడేం చేయలేడు, భయపడకపండా. Zoom in and stay focused on this table, will you? Jeff, check table 4 right now. రకరకాల నెంబర్లో డబ్బు పెట్టి ఆడమంటే వాడు నీ చెప్పిన నెంబర్ మీద ఎక్కువ డబ్బు పెడుతున్నాడు. వాడు యదవ సరిగ్గా ఇలాగే చేస్తాడని నేను గెస్ చేశాను. ప్రియాని లేడీస్ బాత్రూమ్ దగ్గర వెయిట్ చేయమని చెప్పాను. మనం ఎస్కేప్ అయిపోదాం. నో 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 మిస్టేక్, నో చీటింగ్. Hey, somebody scored big today. Thank you.
సో వాడు నీ తర్వాత ఆడేటప్పుడు నువ్వు చెప్పిన నెంబర్లో మాత్రమే బెట్ చేస్తాడు. కరెక్ట్ టైంలో లేవకపోతే ఇలానే ఇరుక్కుంటాడు. అంటే ఇదంతా నీకు ముందే తెలుసా? ఫోన్లో ఎలాగోలాగ ఎస్కేప్ చేసి తీసుకొచ్చావు ఇంటికి. నువ్వు నన్ను గోవాకి పిలిచినప్పుడు ఆలోచించకుండా వచ్చాను పాండా. నిన్ను నమ్మాను. ఇకపై జీవితంలో నిన్ను కలవాలనుకోవడం లేదు. నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదు పాండా. నీకు కావాల్సింది 70,000, వచ్చిందంతా నువ్వే తీసుకో. అలా మాట్లాడే కార్తీక్, నీకు కూడా మీ సిస్టర్ పెళ్లికి డబ్బు అవసరమైంది కదా. ఎప్పుడు డబ్బు డబ్బు అంటాడు. ప్రియా, గోవాకి నువ్వే స్వయంగా వచ్చినట్టు చెప్పు. ఇంట్లో ఈ విషయాలు తెలియకూడదు ప్లీజ్. హలో, వస్తున్నా. రా. కుమార్ చెప్పాడనే నిన్ను కాపాడాను. ఎలాగైనా క్రికెట్లో ఓడిపోయిన 1,00,000 రూపాయలు కుమార్కి తిరిగిచ్చేసి. ఆ కుర్రాన్ని వదిలే. వాడు సామాన్యుడు కానే కాదు. వాడింత కరెక్ట్గా ఎలా చెప్తున్నాడు జ్యోతిషుల్లా? నేనెవరిని? చిన్న పిల్లాళ్ళ కొట్టించాడు. ఛీ, వాణ్ణి చంపకుండా వదిలిపెట్టను. వాణ్ణి, ఆ పాండుగాని, ఆ ప్రియని, అందరినీ. ఇలా చూడు, నీ మంచి కోసమే చెప్తున్నాను. అతన్ని వదిలిపెడితే నీకే మంచిది అని ఊరెళ్ళి ముందు కుమార్ని. డబ్బు లేకుండా కుమార్ని ఎలా కలవాలి? రే, నువ్వు ఇక్కడే ఉండి హాస్పిటల్ కాల్ చేసి మా మావయ్యకి ఎలా ఉందో కనుక్కో. నేను ఇప్పుడే వస్తా. అంటే నాకు నువ్వు ఏం చెప్పనంటావు? ఏం చెప్పాలి? నీకు పవర్ ఉందని, నువ్వు నార్మల్ కాదు అని. నార్మల్ కాదని? నేను నార్మల్ కాదని నువ్వు అనుకోకూడదని నీకు చెప్పలేదు. ఏమైనా నువ్వు చెప్పడాల్సిందే. 3 నెలలుగా నువ్వు నా వెనకాల తిరిగినప్పుడు నేను నిన్ను లవ్ చేస్తా అని తెలుసు కదా. నేను ఎప్పుడు నవ్వుతాను, ఎప్పుడు నీ పక్కన ఉంటాను, ఎప్పుడు ముద్దు పెడతానో అని నీకు తెలుసు కదా. లేదు ప్రియా, ఇలా చూడు, ఇది పవరో లేదా శాపమో కొంతకాలం పాటు నాలో లేనే లేదు. ఆ రోజు కార్తీక పౌర్ణమికి మీ ఇంటికి. ఇలా చూడు, నేనేం చెప్పినా కూడా ఇప్పుడు నిన్ను నమ్మించలేను. నేను మనస్ఫూర్తిగా లవ్ చేశాను, అంతేగాని ద్రోహం చేయాలనో మోసం చేయాలనో అనుకోలేదు. ఇదే నిజం. ఇకపై నిర్ణయం నీదే. వద్దనుకుంటే నేను అర్థం చేసుకోగలను. ఆఫ్టర్ ఆల్, ఐఎమ్ అబ్నార్మల్ కదా. అన్న, ఫోన్ ఇస్తారా? థ్యాంక్స్ అన్న. అమ్మయ్యా, ల్యాండ్ అయ్యావా? ఏంటి రావు, 2 రోజుల ముందే రావాల్సిన వాడివి, అనవసరంగా లేట్ చేసింది చాలక. సరే, అదంతా వదిలే. ఇల్లు లాక్ చేసి మండపానికి వచ్చేసాం. నీ బట్టలు ప్యాక్ చేసి తీసుకొచ్చాను. నువ్వు నేరుగా మండపానికే వచ్చేయి. అన్న, థ్యాంక్స్ అన్న. పర్లేదు. మనం మీ అక్క పెళ్లికి లేట్గా వెళ్తాను కూడా నీకు ముందు తెలుసా? రై. రే, పెళ్లి ఇబ్బంది లేకుండా జరగాలి. నోటుకొచ్చిందంత వాక్కు. చాలాసేపటి నుంచి ఎదురు చూసి పోనీలే. మొత్తానికి మీరిద్దరు వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. గట్టిమేళం, గట్టిమేళం. ప్రియా, ఇది బాగుంది కదా? ఇది చూయించు, సూపర్ ఉంది. థ్యాంక్స్ యార్. కార్తీక్ ఎక్కడా? ఒక్క నిమిషం ఉండు. అందరూ భోజనాలకు వచ్చేస్తున్నారు, త్వరగా రెడీ చేయండి అన్న. అటువైపు ఒక ఎక్స్ట్రా టేబుల్.
నాతో మాట్లాడు అనుకున్నాను. నేను నీకు కావాలా వద్దా ఇప్పుడు చెప్పు. నీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయిలే, అడ్జస్ట్ చేసుకుంటా. ఓకే. ఇది కళ్యాణ మండపం, పెళ్ళి అయ్యేంతవరకు వెయిట్ చేయండి. హలో, పాండాడు మాట్లాడుతున్నాను కార్తిక్. నాకు కాల్ చేద్దాం చెప్పాను కదా పాండా. రాధా తప్పించుకున్నాడు కార్తిక్, నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చాడు. నీ గురించే అడిగాడు కానీ నేనేం చెప్పలేదు కార్తిక్. నన్ను చంపేస్తానని బెదిరించాడు. వేరే దారి లేక మీ ఇంటి అడ్రస్ ఇచ్చాను కార్తిక్. కాస్త జాగ్రత్తగా ఉండు కార్తిక్, నన్ను క్షమించరా. ఇచ్చింది ఇంటి అడ్రస్. తాళం వేసి ఉందన్నా, పక్కింట్లో అడిగి చూడు. రండి రండి. హలో. ప్రియా ఇంట్లో లేదన్నా. ఏంటి, ఎవరితో పెళ్లికి వెళ్ళిందట? పవన్ అన్నా, వీకే ఫంక్షన్ హాల్ంట. ఎక్కడ? ఏయ్, నువ్వు లోపల ఉన్నావని నేను బయటకు వస్తే నువ్వు లోపల ఉండకుండా బయట వెళ్ళేస్తున్నావా? వెళ్ళండి కదా, లోపలికి పద రా. ఇవిగోండి, ఇవి మీ వియ్యంకుల వారికి ఇవ్వండి, బట్టలు మార్చుకోండి. హలో. అక్కకు పెళ్ళంట కదా, కరెక్ట్గా వచ్చేసా చూసావా? బంధువుల్ని కాదు శత్రువుల్ని కూడా పిలవాలి. క్లోజ్గా ఉండి నన్ను మర్చిపోయావేంటి? పిలవని పేరంటానికి నేను రాను. ఛా, నాకు అలవాటే లేదు. నీకు మాత్రమే తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుందా? నాకు తెలుసు, చూస్తావా? వద్దు రాదా, జనంలో మీ అమ్మ వెనకాల చూడరా. ఏంటి చూసావా, 10 నిమిషాల్లో తనని లేపేస్తారు. మీ నాన్న ఎక్కడున్నాడు? పద్నాలుగు నిమిషాల్లో ఆయన నేసేస్తారు. నీ లవర్ ప్రియా ఉందే, తనని వదిలిపెట్టనరా. నాతోనే గేమ్ ఆడతావరా? రాధా, నేను చెప్పేది విను, నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్, మా అక్క పెళ్లి ప్రశాంతంగా జరగని, ఆ తర్వాత నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నన్ను చంపేసుకో, నాకే ప్రాబ్లం లేదు. నిన్ను చంపి నేనేం చేసుకోవాలరా? నువ్వు బంగారు గుడ్డు పెట్టే బాతువి, నీతో నేను బంగారం సంపాదించాలి జీవితాంతం. నువ్వేం చెప్పినా సరే రాధా, నేను చేస్తాను. ఎక్కడికైనా సరే నేనే వస్తాను. ఎక్కడికి అక్కర్లేదు, పెళ్లి గ్రాండ్గా చేస్తున్నట్టున్నావుగా. కాస్త రైట్ సైడ్ చూడు. Thank you.
ఏంటి ఎందుకు భయపడుతున్నావు? ఊరికే ఒక ఫ్యామిలీ పిక్ దిగుదాం ఓకే? రే కార్తీక్, ఎక్కడికి రా వెళ్తున్నావు? ఫ్రెండ్ వస్తే డ్రాప్ చేద్దాం అని. చాలా థ్యాంక్స్ రా, నీ వల్లే ఈ పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. అమ్మ నాన్న హ్యాపీ, నేను చాలా హ్యాపీ. సరే వెళ్ళు, అందరూ వెయిట్ చేస్తున్నారు. త్వరగా వచ్చేస్తావు కదా ఓకే? ఏంట్రా జీనియస్, నాకొచ్చిన కోపానికి నీ గొంతు నులిమి చంపేద్దాం అనుకున్నా, కానీ అవసరం లేదు, నిన్ను వాడుకుందాం అనిపించింది. కోపం తగ్గటానికి కొట్టా. అర్థమైందా? ఓకేనా? రేపే ఫైనల్ మ్యాచ్, ఎవరెన్ని రన్స్ కొడతారు, ఎన్ని వికెట్స్, ఎప్పుడు, ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. అలాగే ఆ కెసినోలో నా దగ్గర కొట్టేసావే ఆ డబ్బు కావాలి, అందుకే నిన్ను చంపకుండా వదిలేశా. చెప్పు ఏంట్రా, ఏంట్రా ఆలోచిస్తున్నావు? నేను గేమ్ ఆడను, డబ్బు కూడా ఇవ్వను. పెళ్లి బాగా జరిగిందని భయం పోయిందా? ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదురా, కుర్రాళ్ళకి చెప్తే ఇరగ తీస్తా. ఏంట్రా ఏమంటారు? నేను నిన్ను చూసి అస్సలు భయపడను రాదా. నీ వల్ల నాకు ఎలాంటి డేంజర్ లేదు, నా వల్లే నీకు డేంజర్. నిన్ను ఇలా కాదురా. ఏం రాదా, తుపాకీ వెతుకుతున్నావా? అది అక్కడ లేదు, ఈ డ్రాలో ఉంది. చెప్పాను కదా రండి బ్రదర్, నన్ను కట్టేయమని చెప్తున్నాడు కదా, తాడుందా లేదా? కట్టేస్తేనే కదా కొట్టగలరు. ఏంట్రా గేమ్స్ ఆడుతున్నావా? ఎవర్రా నువ్వు? నువ్వేమనుకుంటున్నావో నీకంటే ముందు నాకు తెలుసు. ఏంట్రా ఏం తెలుసురా నీకు? నన్ను మర్యాదగా వదిలేరాదా, అనవసరంగా నీ మనుషుల ముందు నవ్వులు పాలకా. ఏంటి బ్రదర్, ఇంతకంటే ఏం నవ్వులు పాలవుతాడంటావా? ఇప్పుడు నువ్వే చూస్తావుగా. ఇప్పుడు చెప్పరా, నా చేతుల్లో నువ్వు చస్తావా చావా? నేను చావను, అందులో బుల్లెట్ లేదు, నేను చావను. నాకెందుకో నువ్వు చస్తావని వస్తుందిరా. నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. ఇప్పుడు చెప్పరా, చస్తావా చావా? చస్తాను, చస్తాను, చస్తాను. లేదు, ఇప్పుడు నువ్వు చావు అనిపిస్తుంది. చావను, చావను, నువ్వు ఏం చెప్తే అదే కరెక్ట్, నేను చావను. ఇప్పుడు చెప్పు, బుల్లెట్ రెడీగా ఉంది. అయ్యో వదు 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 వదు, నేను చేస్తాను, వద్దు వద్దు వద్దు.
నువ్వేంటి కుమార్ ఇక్కడ? ఏంట్రా ఇది? రాదా, కుమారు కుమార్ అని నువ్వు పదే పదే అంటుంటే ఆ పిల్లాడికి మన మీద రెస్పెక్ట్ ఏముంటుంది చెప్పు. నా పేరు కుమార్, కొక్కి కుమార్. విన్నావు ఎప్పుడైనా? సారీ బా, టెంపర్ లూజ్ అయ్యాను. వాడు టార్చర్ చేశాడు, పోలీసుల దగ్గర లాక్ చేశాడు. నీకు ఇవ్వాల్సిన డబ్బు కూడా వాడి దగ్గర లాక్ అయింది. అవునా? బోండా నిన్ననే నీ గురించి నాకు అంతా క్లియర్ గా చెప్పాడు. కుమారు, పాండా నిన్ననే నాకు అంతా క్లియర్ గా చెప్పాడు. నువ్వు చేయాల్సింది ఈ కుర్రాడు చేసేశాడు. 80 లక్షలు చేతికి అందింది, మిగిలిన 20 లక్షలు ఇంకొక వారం రోజుల లోపల తీసుకొచ్చి ఇస్తున్నా, ఓకేనా? భలే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావే కుమారు. వద్దు వద్దు కుమార్, వదిలే వదిలే కుమార్. వద్దు కుమార్. తిరిగో చూడు, వద్దు. కుమార్, నిన్ను ఇలా చూసి చాలా రోజులైంది కదా. కడతో పెట్టుకో, నా బాగుంటుంది. రండ్రో కుమార్, కుమార్ కుమార్ ఫోటో తీసుకుంటా. సూపర్. ఇంతలోనే కత్తి ఫైటింగ్ అయిపోయింది. ఇంకోసారి నేను కాలేజ్ దగ్గర గానీ పార్టీ ఆఫీస్ దగ్గర గానీ చూసాను అనుకో, ఇంకోసారి వీడు నిన్న ఏమైనా ఇబ్బంది పెడితే నాకు ఒక వాట్సాప్ చేయి బ్రో, ఓకేనా? ఫేస్ చూడండి రా, తల తల తలమని ఎలా మెరిసిపోతుందా. మీరు కూడా నన్ను తీసుకెళ్లి ఫేషియల్ చేయించారు కదరా, మరి నా ఫేస్ ఎందుకు ఇలా అవ్వలేదు? సారీ అన్న. మీ సంగతి తర్వాత చెప్తున్నా. నువ్వే నా జ్యోతిష్యుడివి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎంపీ అవుతానంటవా? ఇలా వెంటనే చెప్పమంటే కష్టం. వెంటనే చెప్పలేవా? అయితే నాతో రా, కార్లో వెళ్తూ సరదాగా మాట్లాడుకుందాం. కుమార్ని నమ్మచ్చు రా. నా జీవితం ఎక్కడో స్టార్ట్ అయి నా కంట్రోల్ లేకుండా ఎటెటో తిరుగుతుందనుకున్న నేను ఈరోజు లక్కీగా కుమార్ వల్ల ఇందులో నుంచి బయటపడ్డాను. ఇప్పటిదాకా నేను ఆడింది గేమ్ కాదు, కుమార్తో కలిసి ఆడబోయేదే అసలైన గేమ్. అయినా బ్రతుకుతాం అదే మనిషి జాతకం.